కొత్తకాలవ మన తూర్పు వైపు వీడు పక్క నుంచి వెళుతుందటయ్యా. ఎందుకు పనికిరాదు అనుకున్నది, ఇప్పుడు బంగారమే కూర్చుని చూడు. అది కాస్తా అమ్మేస్తా అన్నారుగా. వాడు పండిస్తేగా ససేమరా వీలు కాదని కూర్చున్నాడు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు. ఆ రవి మేనేజర్ గా వచ్చిన దగ్గర నుంచి మొత్తం పరిస్థితులు మారిపోయి. ఈ బిడ్డొచ్చిన వేళ ఏమో గాని ఆ శనిగాడు శాఖరు పోయినప్పటి నుంచి అంతా కలిసి వస్తుంది. ఆ రవి లాంటి మనవడు ఉంటే బతికిపోయేవాడిని. నా తర్వాత జమీందారీ చూసుకునే వారసులు లేరని దిగులుండేది కాదు. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా రా, నూరేళ్ళు ఆయుష్ నీకు, నీ గురించే మాట్లాడుకుంటున్నాను. ఆ కొత్త కాలం విషయం కదా సార్. పేపర్ చూసావా? చూసాను సార్. రవి ఆ డ్రాఫ్ట్ విషయం దానికి ఇప్పుడేమంత అర్జెంట్ లేదు సార్. ముందు పేపర్ సైన్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్ సెటిల్ చేస్తాను. బాబు గారు ఏ పని ముందు చేయాలో ఏ పని తర్వాత చేయాలో రవికి మనం చెప్ప లేడికి లేచిందే పరుగని కథ పొగుడుదామన్నా నిలబడ్డామండి. జీవితంలో నిలబడేవాడు పొగడ్తల కోసం ఆగిపోడయ్యా. భారతనామధేశ మమ అనుకోమా ఉపాత దుర్గ క్షయద్వారా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజాం కరిచే. ఎవమ్మా హారతి, బాగున్నావా? రోజు దండం పెట్టుకుని పారిపోయేవాడివి, ఈ రోజు ఆగిపోయావే. అదే హారతి అనుకున్నాను. ఒరే శేఖర్, సిగరెట్ మాత్రం ఎంగిల్ చేయొద్దని చెప్పాను కదరా. ఎంగిలా? అయినా నేను ఇంకా జమీందార్ మేనేజర్ అనుకుంటున్నావా? వారా, నువ్వు కాబట్టి జమీందారిని వల్ల వేసుకోలేకపోయావు. ఆ కొత్త మేనేజర్ రవి పట్టేశాడురా. పడతాడు పడతాడు, ఏదో ఒక రోజు నా వల్ల పడతాడు. నాకు టైం వస్తుందిరా, అప్పుడు చూపిస్తాను నా తడాక. అది ఒకటి చూడు. కాలు నొప్పిగా ఉందనుకుంటాను. నువ్వేదో ఎస్టేట్ మేనేజర్ పెద్ద మనిషి అనుకుంటే ఆడపిల్లల్ని అల్లరి పెడతావా? నేను అమ్మాయిని అల్లరి పెట్టడం ఏంటండి, ఎవరో రౌడీ వెంట పడితే వాళ్ళతో స్టంట్ చేసి అమ్మాయిని కాపాడాను. ఆ గొడవల్లో బండరా మీద పడి తలబాలు కుట్టుకుంది, కట్టుకడతారంటే వినకుండా పారిపోయి వచ్చి మీ ఇంట్లో దూరింది. ఆ మనవరాలు నా ఇంటికి రాక ఇంకెక్కడికి వెళ్తుందాయా? ఆమె మీ మనవరాలా? అయితే ఇంకా పెద్ద కట్టు కట్టాలి సార్. ఏమ్మా అంత దెబ్బ తగిలిందా? తగలేదు. తగిలింది? తగలేదు తాతయ్య. తగిలింది తాతయ్య.
నా మనమరాలకి తగిలిన దెబ్బకి నాకంటే ఎక్కువ నువ్వు గింజుకుంటున్నావు అన్నమాట. ఈ కాస్తకేనా ఏమయ్యా, ఓ బాధపడిపోయావుగా, వైద్యం చెయ్యి. కట్టు కట్నా అయిపోయింది. ఓకే, కాఫీ తీసుకుంటారా? మహావిష్ణురాజ్ఞ ప్రోడుక్తమానస్య అజ్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంత్రే కలియుగే ప్రథమ భార్య జంబూద్వీపే భరతవర్షే భరతగండే మేరో దర్శన దిగ్భాగే ప్రవినామధేశ్య మమ అనుకోమ ఉపాత దుర్గక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతీర్థం శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజాం కరిష్యే. సర్వభౌమాయ మంగళం. హారతి పేరు నర్చన చేయించండి. హారతి పేరున అజ బ్రాహ్మణ హాద్వితి ప్రార్థేశ్వతరాహ కల్పే వైవస్వత మంత్రే కలిగే ప్రథమ పారజంపు ద్వీపే హారతి నామధేశ్య మా అనుకోండి ఉపాత బుద్ధ క్షేత్ర. నీతో యుగమే నాతో క్షణమే
జీవిత పయనం సాగాలి చిరునవ్వు నావై నాకు చాలా ఆనందంగా ఉంది అందుకని ఏడుపు వచ్చేసింది ఏమిటండి ఆలోచిస్తున్నారు మా అమ్మ గుర్తుకొచ్చింది అమ్మా అవునార్తి 12 ఏళ్ల క్రితం ఆవిడతో గొడవ పడి పారిపోయి వచ్చాను అలాగా అయితే అత్తయ్య తీసుకురండి మనతో పాటే ఉంటుంది అవును ఒంటరిగా విడిచిపెట్టి వచ్చేసాను ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానిస్తుందో లేదో అసలు నన్ను గుర్తుపడుతుందో లేదో ఎందుకు గుర్తుపట్టదండి రేపే లెటర్ రాసి మీరు వెళ్ళి అత్తయ్యని తీసుకురండి పాలు తాగండి పొద్దునకు వచ్చే వస్తుంది వదలండి మదీనండి మీరు కూరుకోండి ఏమిటండి అల్లరి అల్లరి కదండి మీకు వచ్చేత మీరు నా ముందే కట్టుకోవాలి ఇప్పుడు పెళ్లి 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 పాప వచ్చాను నేనే కట్టుకొస్తారా కుదరదండి అసలు నా ముందు సిగ్గేమిటి వద్దండి ఎవరు వచ్చారు బాబు లాయర్ దగ్గరికి వెళ్ళి వచ్చావా అయిపోయింది జమీందారు గారు ఎందుకో నేను రమ్మన్నారు ఒకసారి వెళ్ళరా అలాగే నవ్వేంటి తప్పించుకున్నావనే నేను వచ్చాక నా ముందే చీర కట్టుకోవాలి లేదా జువ్వా వెంకటేశ్వర గారికి 100,000 రూపాయలు ఇచ్చి ఆ కొబ్బరి తోట మన పేరు రాయించుకురావాలి అంటే ఇప్పుడే వెళ్ళమంటారా అవునయ్యా పాపం డబ్బు రేపు కోర్టులో కట్టాలట వెంటనే పంపంటే రంకాలు చేసాడు అలాగే సార్ అప్పా ఎందుకని అలా చిరాకు పడతారు పెళ్ళై ఉద్యోగం విషయం మర్చిపోతే ఎలా ఎప్పుడు ఉద్యోగం పెళ్ళి కొద్దంట కదా కొన్ని రోజులు విడిచిపెట్టచ్చు కదా ఇలా పెడితే గట్టిగా రోకండి తాతయ్య వింటారు సర్లే ఏమండి విజయవాడ పెడితే అత్తయ్యని తీసుకురండి సరే వస్తాను రంగారావు హియర్ హలో వెంకటేశ్వరారా ఏమిటి రేపు ఇంకా రాలేదా నిన్ననే పంపించానే
ట్రైన్ లేట్ ఏమో కనుక్కున్నారా? వచ్చేస్తాడు, రవి రాగానే ఫోన్ చేయండి. ఉంటాను. ఇంకేం మాట్లాడు, ఏమైనా చేయండి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి, 2 రోజులు రవి నా కళ్ళ ముందు ఉండాలి. పెట్టే ఫోన్. అరేనా, ఏమిటి ఆ చిన్నపిల్లాడులే? నీ మనవరాలు నా మనవరాలు కాదు. రవి వస్తాడయ్యా, నేను తీసుకొస్తాను. ఇంకా ఎప్పుడు వస్తాడు బాబు గారు? అవతల పిచ్చిది కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఎప్పుడు ఏ కోతిలోనో నూతులోనో దూకుతుందా అని వణికి చస్తున్నాను. ఏం మాట్లాయ్యా అవి? ప్రాణం పోయినా బాధ లేదు బాబు గారు, పరువు పోతుంది. కడుపుతో ఉన్న పిల్ల మొగుడు వదిలేశాడని అమ్మలక్కలు నానా మాటలు అంటారు కదండి. ఏం తల్లి, వెనకబడినంత మాత్రాన మొగుడు అయిపోయాడా? ఆడు రంగులు చూసి మోసపోయావు. అయినా అలాంటి వాడికి పెళ్లి చేసినందుకు వాళ్ళ తాతననాలే బాగా నమ్మించి ఆ జమీందారునే మోసం చేసిపోయాడు. ఆయన లాంటి వారు కాదు, తప్పకుండా వస్తారు. వస్తాడు వస్తాడు, ఇంకేం వస్తాడు, వెళ్ళండి. మనకెందుకు లేదు? తాతయ్య వద్దు, తడవకు. ఆరతి, ఈ మందు తాగమ్మా.
అయ్యో నీకేం చెప్పినా అర్థం కాదు. నేను చెప్పలేను బాబు. నాన్న దొంగ కదూ బాబు. జమీందారు గారి డబ్బు తీసుకుని పారిపోయాడు కదూ, అమ్మని చంపేశాడు కదూ. నీకు ఇవన్నీ ఎవరు చెప్పారురా? తాతయ్య నాన్న ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. అమ్మని బాధ పెట్టిన నాన్నను అంత తేలిగ్గా వదలను. మీ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఏ గుడి చుట్టూ తిరిగినా రాతి దేవుడు మనసున కరుగుతున్నావు, కానీ మీ మనసు మాత్రం కరగట్లేదు, మాట మారట్లేదు. దేవుడైతే ప్రత్యక్షమయ్యేవాడు, నీ కోరికలు తీర్చేవాడు. నేను ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ అన్నయ్యా. ఇదిగో నీ కోసం పోస్టులు సృష్టించలేనయ్యా. మనసున్న ఇక్కడ పోస్టులు ఖాళీగా లేవు. గో నేను చెప్పేసి వినండి సార్. ఏమిటి? ఇంట్లో బియ్యం లేవు. అలాగా పిల్లాడు స్కూల్ ఫీజు కట్టాలి. అలాగా ఎందుకు సార్? నా భార్యను పోషించుకోవడం కష్టమైపోయి నా నుండి దూరం అయిపోయింది సార్. అబ్బా ఆపోయాన్ని బేదరుపులు నువ్వును. సెంటిమెంట్స్ అటాక్ చేసి నా మనసును కొట్టేకయ్యానే భరించలేను. ఇదిగో ప్రస్తుతం ఇక్కడ పోస్టులు ఖాళీగా లేవయ్యా. ఏదైనా పోస్టు ఖాళీ వచ్చిందా నీకే ఇస్తాను, నా ప్రామిస్. మా ఇంటి పేరు నీతివర్ అయ్యా. అలాగే సార్, మీరు తప్పకుండా ఇస్తారని నా నమ్మకం సార్. వస్తాను సార్. గో గో గాడ్ బ్లెస్ యూ. ఏమండి ఒక చిన్న మాట. ఏమిటండి అది? మీకు ఈ ఆఫీస్ తప్ప ఇంకే ఆఫీసు తెలీదా? చూడండి, రోజు నేను ఎన్ని ఆఫీసులు తిరుగుతున్నానో మీకు తెలుసా? పొద్దున 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు చూసిన వాడిని చూడకుండా, బిల్డింగ్ ఆఫీస్కి వెళ్లకుండా 10 గంటల్లో 10 ఆఫీసులు తిరుగుతున్నాను. మీరు ఇక్కడ ఉన్నారు కనుక మీకు రోజు ఇక్కడే కనిపిస్తున్నాను. అది నా తప్ప. సరే, ఉద్యోగం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నారు? నన్ను చూస్తే పెళ్ళైన వాళ్ళ కనిపిస్తున్నాను మీకు? నాకు పెళ్లి ఏమిటండి? పిల్లలు లేరు, పిల్లలు లేరు. మరి ఆఫీసర్ గారితో? అదా, దాన్నే కూటి కోసం కోటి విద్యలు అంటారు. దట్ ఇస్ కాల్డ్ టెక్నిక్. టెక్నిక్. హాయ్ పద్మ. ఏమండి కాఫీ తాగారా? ఓ టిఫిన్ కూడా చేశాను, వంట కూడా రెడీ. నీ కాఫీ ఫ్లాస్క్ లో ఉంది, వెళ్ళి తాగేసి. థ్యాంక్స్ అండి. ఏమండి నైట్ డ్యూటీ చేసి ఉదయం త్వరగా రండి. వచ్చేటప్పుడు బాబాయ్ హోటల్లో పెసరట్లు ఉప్మా తీసుకురండి. అలాగే. పోంచేసి జాగ్రత్తగా ముసుకుతాని పడుకో. ఏమండి మీరు స్వెటర్ వేసి పడుకోండి, అసలే మీ ఆఫీసు లో కిటికీ. అలాగే తప్పకుండా. చలికి ఎలా ఉంటున్నారేమిటో అవన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళు. హలో హలో, ఇలా రావయ్యా. ఏమిటి సార్, బాగున్నారా? బాగుందయ్యా చంద్రం. మీ ఇద్దరు వరుస గొప్పగా ఉంది. పగలంతా నువ్వు వింటూ ఉంటావు, ఆవిడ ఉద్యోగానికి కడుతుంది,
అమ్మాయి ఇంటికి రాగానే నువ్వు నైట్ డ్యూటీ వెళ్ళిపోతావు. ఏం చేయమంటారు సార్? ఈ రోజుల్లో ఒకరు సంపాదించే సంపాదన మన ఖర్చులు సరిపోదు కదా. అథవా సంపాదన కోసం. సరే నువ్వు వెళ్ళు, నీ ఆఫీస్ టైం అయింది. వస్తాను. కందకి లేని దురద కట్టిపీటకి ఎందుకు చెప్పండి? వాళ్ళకి లేని బాధ మీకెందుకండి? చీచి చీచి, కావుడు బాబు చెప్పింది కరెక్ట్ అక్కయ్య. మొగుడు పెళ్ళాలంటే చిలక గోరింకల్లో మీలా ఉండాలి. అలా విడివిడిగా బతకడానికి ఆ మొహాలకు పెళ్ళెందుకు? అలా పెట్టు గడ్డి, ఓ బజ్జీ తిను. అయ్యో తినక తినకు, మీ బావగారికి నోరు కాలుతుందని రాత్రి పెట్టాను. వేడివేడిగా ఉన్నాయి ఇవి తిను. అక్క చెప్పు, అగ్నేశ్వరం కావడం బావా, ఊళ్ళో గొడవలు మనకెందుకు ఉంటుంది? కరెక్టే కదా. అరే ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసి ఇలా ఎదురు వస్తావేమిటి? ఎంతైనా కిషోర్ నా తమ్ముడు లాంటి వాడు, నన్నే సపోర్ట్ చేస్తాడు. ముందు నన్ను సపోర్ట్ చేసేవు కదయ్యా. ఎందుకు కాదని ఏదో ఉంది కావడం బావా, ఆవిడ ఉన్నమాట అనింది కాదనలేవు కదా. వదులు, నా పేరు కామేశం. ఇలా లేనిపోయిన చుట్టరి కాలు కలిపి కాముడు బావా భీముడు బావా అంటే నేను ఒప్పుకోను. ఏమిటి ఏమిటండి, మా తమ్ముడు పట్టుకుని అలా దబాయిస్తున్నారు? మిమ్మల్ని కాముడు బావా అంటే తప్ప తప్పని. ఏమిటి నువ్వేమిటి, ఒకడిని నేనా నువ్వా? మేసాలు లేని ఘటోత్కచ్చుళ్ళగా మీద మీదకి వస్తున్నావు, కొడతావా? అవ్వో అవ్వో, కట్టుకున్న ఆడదాన్ని పట్టుకుని పప్పిగ్గా అంత మాట అంటారా? కట్టుకున్న దాన్ని పట్టుకోక పరాయి దాన్ని పట్టుకుంటే పళ్ళు రాలగొడతారే నిన్ను. నన్న ఒకడిని కంట్రోల్ చేయలేనందుకు. అంటే పరాయి ఆడదాన్ని పట్టుకోవాలని? అమ్మో అమ్మో అమ్మో, ఏమిటి పెద్ద రాగాలు తీస్తున్నావు సంగీత మాస్టర్లాగా? మీరేమిటి గొంతు తీసుకుంటున్నారు? పెట్టే పెడబొబ్బలకి బిల్డింగ్స్ క్రాక్స్ ఇస్తున్నాయా క్రాక్? శాంతి శాంతి శాంతి, రాత్రి చేసిన విత్తిని వాంతులు తప్ప శాంతి ఎక్కడదయ్యా? చిచి, జీవితంలోనే శాంతి లేకుండా పోయింది. మా మేనత్త కూతురు బందరు సుబ్బుల్ని చేసుకుంటే గప్పలతో శాంతి ఉండేది. అక్క చిన్నోడు పోయి. ఈ మాట ముందే తెలిస్తే ఎంతగా నేను మా జపాన్ భావం చేసుకుని ఉండేదాన్ని. ఈ పీడ ఉండేది కాదు, అసలు నేను ఇండియాలోనే ఉండేదాన్ని కాను. నిన్ను పంపించాల్సింది జపాన్ కాదే అండమాన్, అక్కడంతా కొండ జాతి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని పంపించాలి ఆఫ్రికా, అప్పుడు అక్కడ కొండముచ్చులతో కలిసి గంతులేస్తూ ఉండేవారు. మీరు వేసే కేకలకి మన పాటలో జనమంతా పరిగెట్టుకు వస్తున్నారు కావడం బావా. చిన్నోర్మయ్య మళ్ళీ అదే కూత. ఈ సంగతి నేను చూసుకుంటా, గాని నువ్వు వెళ్ళి బజ్జీలు తిని తమ్ముడు. ఒక మర్చిపోయాను, ఎంతైనా మగవాడు, కాస్త కంట్రోల్లో ఉంచు, వస్తాను కావడం బావా. చిన్నోర్మయ్య వద్దు వద్దు అంటుంటా మళ్ళీ వరుసలు పెట్టి వెళ్ళిస్తా ఫాదర్ బా. అసలు నువ్వు ఇచ్చిన వాడికి నేను బాగుపడుతున్నా? అవును. నీకు తమ్ముడా? అవును. కిషోర్ ఏమిటయ్యా? ఏమిటి? అది కాదయ్యా, అనవసరంగా ఆ భార్యాభర్తల మధ్య కలతలు రేపి నీ కడుపు నింపుకుంటున్నావు. అబ్బే అదే లేదే, నన్నే బొకాయిస్తున్నావా? ఏం చేసేది, ఈ కలియుగంలో కూటి కోసం కోటి తెప్పాలి కదా. అయినా వాళ్ళు గమ్మతం దట్లే, ఉన్న తిన్నదనగా పోటాడుకుంటుంటారు. అతనితో వదిలే వదిలే, నువ్వు వాళ్ళ అలవాటును ఆసరాగా తీసుకుంటావా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఓ మంచి ఉద్యోగం చూసిపెట్టు, కావాలంటే బజ్జీ పెరిగిస్తాను. ఈ దేశంలో ఉద్యోగం ఇవ్వమని అడిగితే దేవుడు కూడా పారిపోతాడు. నిరుద్యోగమా వడ్డీలు. చూడండి, ఉద్యోగం కోసమైనా బస్ కోసమైనా వెయిట్ చేయగలను, ఆఫీస్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. చూడలేంట, మనకి లెంకల్ పోస్ట్ లో పోస్ట్ ఖాళీ వచ్చింది. రోజు పోస్ట్ మీద కుర్రాడు వచ్చి పురుగు దొలిచినట్టు దొలిచిస్తుంటాడే, అతని పేరు కిషోర్ కుమార్ గదు. అతని అడ్రస్ తీసి ఇంటర్వ్యూ గారికి పంపించి. ఒకవేళ కరెక్ట్ టైంకి అందకపోతే. హాయ్ పద్మ. ఏమండి కాఫీ తాగారా? ఓ టిఫిన్ కూడా చేశాను, వంట కూడా చేసి పెట్టేశాను. ఏమండి నైట్ డ్యూటీ చేసి ఏదో ఇంటి వరగారండి, వచ్చేటప్పుడు బాబాయ్ హోటల్లో. హలో నమస్కారం. నాకు పెళ్ళైతే మాత్రం వేళ్ళ తెప్పులు బాబోయ్. నాకు బాగున్నాయి తినండి. ఏం చేసినా నువ్వు చేసినట్టు భోజనం. పెళ్లికి ముందు కూడా వంటలు చేసావారా? దౌర్మయ్య కిషోర్ వస్తున్నాడు.
ఏటో కిషోర్ ఫీజు పోయిన వాళ్ళగా డల్ గా ఉన్నాం. డబ్బు అనేది ఫ్యూజ్ లాంటిది కదండి, అది లేకపోతే ఇలా డల్ గానే ఉంటాం. నీకే అటు మీ అత్తవారి ఆస్తి ఇటు మీ ఆస్తి కలిసి ఓ పెద్ద పవర్ హౌస్ సెటప్ చేసుకున్నారు. అంచేత డబ్బు అనే కరెంటు మీ ఇంట్లో ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. మన రాతల్లో పవర్ ఉండాలి గాని హౌస్ లోకి అదే వస్తుందయ్యా. ఎంతైనా మా అక్క ఏం చేసుకుని, మీరు చాలా అదృష్టవంతులు బావా. అలా అనకు, నేను ఒప్పుకోను. నన్ను కట్టుకుంది కనుకనే అది సుఖపడుతోంది అంటారు. నేను ఒప్పుకోనండి, ఏమైనా లక్ష్మి కళ మా అక్కలోనే ఉంది. ఏమక్క? అక్క నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను అక్క. తప్పు బాబు, ఈరోజు మీ బావగారితో పోట్లాడకూడదు. ఆయన ఏమన్నా నేను కాదన్ను. ఈరోజు మా పెళ్లి రోజు. చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే ఇప్పుడు నాకు తృప్తిగా ఉందయ్యా. ఏ ఎందుకు? ఈరోజు నువ్వు న్యాయంగా ఉన్నందుకు. అలాగా? నీకేమయ్యా, బాగా తిని ఏమైనా మాట్లాడతావు. న్యాయం ధర్మం అంటూ మడిగట్టు కూర్చుంటే ఈ లోకంలో ఎవరికైనా నాగతే పడుతుంది. పొరపాటు పడుతున్నావు. కడుపు కాల్చుకుని ధర్మాన్ని కాపాడితే స్వర్గం గ్యారంటీ అంటావు. చూడు, ఈ లోకంలో డబ్బులు లేకుండా అనుభవించే నరకయాతన కంటే పాపాలు చేసి ఇక్కడే స్వర్గం అనిపించేసి మీ నరకానికి వెళ్ళటం బెటర్. అబ్బబ్బబ్బా, నీతో మాట్లాడలేనయ్యా. ఎక్స్క్యూజ్ మీ. అరే మీరా, ఇలా వచ్చారేమిటి? మీకు శుభవార్త చెప్తామని. మీకు పెళ్లి ఫిక్స్ అయిందా? కాదండి, మీకు ఉద్యోగం వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ పోస్ట్ చేస్తే లేట్ అవుతుందని నేనే నేరుగా వచ్చాను. థ్యాంక్స్ అండి. Yes, Nija Swarupam speaking. Good morning, good morning. మనవాడు ఉండగా ఆ పోస్టులో ఇంకేమన్నా వేస్తానండి. ఆఫ్ కోర్స్, తెలియక క్యాండిడేట్ని పిలిపించాను. అవునవును, ఎన్నిసార్లు ఇలాంటివి జరగడం లేదు, ఏదో చెప్పి పంపిస్తానులేండి. ఐఎమ్ సారీ అండి. అరే మీరు సారీ చెప్పడం ఏంటండి? మీరు నా గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకున్న ఆరోగ్యం చెప్పినందుకు నేను చెప్పాలి మీకు. థ్యాంక్స్. మీకు ఉద్యోగం వచ్చేసిందని చాలా సంతోషపడ్డాను. అదేముందులేండి, నాకు ప్రాప్తం ఉండాలిగా. ఎనీహౌ, నా గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. వారపాలను చూస్తున్నాను. అలాగా చూసుకో బాబు. వివాహం నీ జీవితంలో కొత్త మార్పు తెస్తుంది. మ్యారేజ్ విల్ బ్రింగ్ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఏమిటది? అదే నాకు అర్థం కావట్లేదురా. మొన్న వారపొలంలో ఇదే మార్చదు. అనుమానం కలిగి పక్కనున్న తాలూకా ఆఫీస్కి వెళ్ళి చిలక ప్రశ్న అడిగితే ఆ చిలక ఇదే పలుకు పలికి. సరే పక్కనున్న వేయింగ్ మిషన్ ఎక్కి తెగించి 10 పైసలు ఇస్తే ఇదేరా, ఇక లాభం లేదని సరాసరి నీ దగ్గరకు వచ్చాను. నేనేం చేయనురా? అర్జెంటుగా నా చేయి చూడు. అబ్బా, మింగడానికి వచ్చిన పులిని కూడా బతిమాలేసి పాలు దగ్గర ఎక్కనరా నువ్వు. హౌస్ మై హ్యాండ్. నీ చేయి చూసిన వాడు ఎవడైనా ఒకే మాట చెప్తాడురా. ఏమని? పెళ్లి అయితే నీ జీవితం గొప్పగా మారిపోతుందిరా. అలాగా? ఏమండి కిషోర్ గారు. అరే మీరా, ఏమండి ఎక్కడికింత అర్జెంట్ గా వెళ్తున్నారు? ఏదైనా ఇంటర్వ్యూనా? అవునండి, కాకపోతే చిన్న మార్పు. ఈసారి ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. అంటే? అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తగిన అమ్మాయి కోసం ఎడబెడా వెతికేస్తానండి. తమాషాగా మాట్లాడుతున్నారు. అరే సీరియస్ గా చెప్తున్నానండి. ఉద్యోగం లేకుండా పెళ్లి ఎందుకండి? అది పెళ్లి చేసుకుంటే వెంటనే ఉద్యోగం వస్తుందని నా నమ్మకం. ఎలాంటి అమ్మాయిని? అదిగో అలా మీరు అడిగితే నాకు లేనిపోని అసలు కలుగుతాయండి. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని చేసుకుంటానండి. అడిగిందే లగ్నమై అనుకుందే మంత్రమై వలసినాడా నా మెడలో సూత్రమై దేవతకు
ఒకవేళ తలుపులు తెరిచిందా, నాకొక మనసును వరముగించిందా, అడిగిందే లగ్నమై అనుకుందే మంత్రమై వెలుగుతుందా నా ఎదలో దీపమై. తననం 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 రాగతాళ స్వర విహారమై ధననం 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 చరణ కింకిణి నినాదమై మేపాడ తననడు మాడ మేనాడ తన ఎదపాడ ఆది అంతం ఎరుగని గానం నేనే కానా, ఆది దంపతులు ఆడిన లాస్యం నేనే కానా. ఈ యోగము ఈ భాగ్యము జీవితాన ఎవరికి దొరుకును, దేవుడు కోవెల తలుపులు తెరిచాడా, తాను మనసును వరంగా అడిగాడా. మనసే అమృతం బ్రతుకే అమరం మధురమైన మమత పండగ, సర్వంగా నా స్వర్గంగా నేను తాను ఒకరు నిన్న నేడు రేపు లేని కాలం రాగా, ఈ గానము ఈ ధ్యానము వాడుకోని మనపుల వరములు. దేవత కోవెల తలుపులు తెరిచిందా, నాకొక మనసును వరముగించిందా, అడిగిందే లగ్నమై అనుకుందే మంత్రమై వెలసినాడా నా మెడలో సూత్రమై. దేవుడు కోవెల తలుపులు తెరిచాడా, దేవత కోవెల తలుపులు తెరిచిందా. అది కాదు కిషోర్, ఈ ప్రపంచంలో మా అమ్మకి డబ్బు కంటే ముఖ్యమైనది ఇంకేది లేదు. ఆవిడ చాలా డబ్బు మనిషి, ఆవిడకి డబ్బుంటే చాలు. వయసుకొచ్చిన కూతురు ఇంట్లో ఉన్నా పట్టించుకోదు. ఫస్ట్ తారీఖు రాగానే ఎంతో సంబరపడిపోతూ మురిసిపోతూ నా జీతం డబ్బులు అందుకుంటుంది. నెలాఖరు రోజుల్లో ఆఫీస్ నుండి తిరిగి వస్తే కనీసం నేను తన కన్న కూతున్నన్న జ్ఞాపకం కూడా ఉండదు. నాకు తల్లి ప్రేమ కరువైపోయింది. అంతే కదా, మీ అమ్మ సంగతి నాకు వదిలే. అవును, మరి నీకేమీ అభ్యంతరం లేదుగా. ఆడపిల్లని దారుణంగా బానిసగా మానసికంగా హింసించడం అన్యాయం. అడగడానికి నువ్వే ఉన్నారా? నన్ను ఎవరిని అడుగుతావా? నేను ఈ దేశంలో పౌరుడిగా అడిగే హక్కు నాకుంది. అన్యాయాల్ని అక్రమాలని అరికట్టడం నా ధర్మం. అయితే ఏమంటావయ్యా? తెలివైన లాయర్ కి కేసు అప్పగిస్తాను. ఇండియన్ పీనల్ కోడ్ 603 సెక్షన్ ని పైకి లాగిస్తాను. సొంత కూతుర్ని బానిస చేసి తప్పు కోసం పీడించే నీలాంటి తల్లిని ఆ సెక్షన్ ప్రకారం లోపలికి తొయిస్తాను. 6 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేస్తారు. వారిలో రాళ్లు కొట్టిస్తారు. గొడ్లతో పాటు కట్టేసి భూములు దున్నిస్తారు. వాటితో పాటు నీ కూడా గడ్డి పెడతారు. తాటి చెట్లు ఎక్కించి కళ్ళు కొండలు దింపిస్తారు. సిమెంట్ బస్తాలు ఈపు మీద ఎక్కించి గాడిదలతో పాటు నిన్ను కూడా కొండపైకి తోలేస్తారు. నవ్వుతావేమే, నా గురించి వాడు తాడేలు చెప్పింది చాలగా లాపాయింట్లు లాగిస్తావా? ఇదిగో లలితను ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. మేమిద్దరం మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం, నువ్వు మా పెళ్లికి రావాలి. అమ్మో అమ్మో పెళ్ళ ఏమే, నన్ను కాదని వాడిని పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇవ్వనే, చిల్లి గవ్వ కూడా ఇవ్వనే. వాడిని అడ్డం పెట్టుకున్న నానా మాటలు అనిపిస్తావా?
నాకు తెలిసే నీ వేషాలు నాకు తెలుసు. ఇలాంటి పెళ్లి ఎంత బాగా తెల్లవారుతాయో నాకు బాగా తెలిసే. మా అమ్మ నాకు 30 ఏళ్ళకి పెళ్లి చేసింది. 18 ఏళ్ళు నిండనే నిండలేదు, అప్పుడే నీకు పెళ్లికి తొందరేం వచ్చింది. ఈ క్షణం నుంచి ఈ మనిషి, ఈ మనసు, ఈ ఇల్లు, ఈ జీవితం అన్నీ నీవే. ఏమండి లలిత, ఏమిటిది? ప్రతి ఆడదాని బ్రతుకులో విచిత్రమైన మలుపండి. పెళ్లి కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకొచ్చిన ప్రతి ఇల్లాలు తన వాళ్లకు దూరమయ్యానని బాధపడిన నా ఇల్లు, నా మనిషి, నా మనసు అనే అధికారం అందుకోవడంలో గమ్మత్తైన ఆనందం పొందుతుందండి. ఈ ఆనందం 10 కాలాల పాటు నీ సొంతం కావాలి. పద లలిత, నాకు ఉద్యోగం వచ్చేసింది. ఐ గాట్ ఎ జాబ్. ఫెంటాస్టిక్. వెళ్ళి తలుపేసిరండి, తలుపండి. ఓ డోర్. ఏం కిషోర్, పెళ్ళయ్యేటప్పటికి నన్నే మర్చిపోయావు అన్నమాట. అది కాదు గురు, పెళ్ళైంది ఫస్ట్ టైము. ఏదో అడావిడి, ఈ ఒక్కసారికి నన్ను వదిలే గురు. అంట రేపటి నుంచి నువ్వు ఉద్యోగం మానేస్తున్నావు. ఏ ఒకడు పిల్లలు ఇద్దరు ఉద్యోగం చేస్తే ఇంటి పనులు ఎవరు చూస్తారు? అది కదండి, ఇద్దరు ఉద్యోగం చేస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదుగా. అదేం కుదరదు, పెళ్ళైన ఆడది మరింత సుఖపడాలని నా కోరిక. ఇన్ని రూల్స్ ఎందుకు చెప్తున్నానో తెలుసా? మా ఆఫీసులో పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. జాగ్రత్తగా ఉండకపోయావో పుట్టుకు నీ తాడు తెగుతుంది. నేను చెప్పిన రూల్స్ మొత్తం నువ్వు పాటించి తీరాలి. మిగిలిన రూల్స్ ఏమిటో చెప్పండి సార్. రూల్ నెంబర్ 18, ప్రతి నెల 1వ తారీఖున జీతం తప్ప ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వం, నెల మధ్యలో కావాలని అడగకూడదు. రూల్ నెంబర్ 19, ఆఫీస్కి ఎవరు ఆలస్యంగా రాకూడదు, ఆలస్యమైతే ఆ పూట జీతం కట్. రూల్ నెంబర్ 20, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసులో సెలవులు శాంక్షన్ చెయ్యం, ఇచ్చట సెలవులు ఇవ్వబడవు. సెలవు రా, మరి ఆరోగ్యం బాగాలేకపోతే? ఇక్కడే ఒక బెడ్ వేయిస్తాం, ఆఫీస్ డాక్టర్ వచ్చి మందులిస్తాడు, ఫైల్స్ బెడ్ దగ్గరికి పంపిస్తాం, పని మాత్రం చేసి తీరాలి. ఇదంతా మీ మంచి కోసమే. సెలవులు ఇవ్వకపోవడం మా మంచికా? సెల్ఫ్ పర్సన్ నీ మంచి కోసమే. మోడ్స్, మా ఆఫీసులో పనిచేసే వాళ్ళకి నెత్తి మీద కూడా కళ్ళు ఉండాలి. అలాగని కళ్ళు నెత్తి మీద ఎక్కకూడదు, కూర్చోవు. ఒకసారి ఆలోచించు, నీకోసం సెలవు ఇచ్చానుకో, ఇంట్లో ఉంటే మీ ఆవిడ ఏ సినిమాకు వెళదా ఉంటుంది, నువ్వు జేబులు తడుకుని వద్దంటావు, దాంతో ఆవిడ కళ్ళు మండిపోతుంది, నిన్ను అన్ని రకాల ఫస్ట్ పెడుతుంది. నెక్స్ట్ డే నువ్వు డీల్ అయిపోతావు, హుషారుగా లేక ఆఫీస్కి వస్తావు, కానీ ఏ పని చేయలేవు. దానికి నేను నిన్ను తిడితే నీ మూడ్ అవుట్, దాంతో ఇంటికి వెళ్ళి పెళ్ళం పైన మండిపడతావు, ఆవిడ మరింత తిరగబడుతుంది, ఆ గోళ ఘర్షణగా మారి మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంది, అప్పుడు నువ్వు పర్మనెంట్ గా ఆఫీసులోనే సెటిల్ అయిపోతావు. కనుక నీ మనశ్శాంతి కోసం, దేశ ప్రగతి కోసం నీకు సెలవులు ఇవ్వబడవు. గొప్ప అనుభవంతో చెప్తున్నారు సార్. ఏమిటా మాటలు, నేను పెళ్లి చేసుకోలేదు? ఎస్, ఐఎమ్ బ్రహ్మచారి, కోటక బ్రహ్మచారి. ఏమైనా మీకు ముందు జాగ్రత్తలు ఎక్కువే సార్. ప్రతి విషయంలో వీరభద్రత తీసుకుంటాననే మా నాయనమ్మ నాకు వీరభద్రరావు అని పేరు పెట్టింది. కిషోరు అదృష్టవంతుడు, లక్షణమైన అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయి అడుగు పెట్టింది, కిషోర్కు ఉద్యోగం వచ్చింది, మా నాన్న కోడల్ని తెచ్చుకున్నాడు. సరిగ్గా అదే సంవత్సరం పొగాకు ధర సగానికి సగం పడిపోయింది, 4 లక్షలకి మునిగిపోయానని నెత్తి నోరు బాదుకున్నాడు. అడుగు పెట్టిన వేళ విశేషమే. ఆపండి పాడుగోల, ఆడవాళ్ళు మాట్లాడుకుంటే తగుదనమ్మా అని తయారవుతారు. పండి లోపలికి. వెళ్ళడానికే వచ్చింది? నువ్వు చెప్పమ్మా, మా కిషోర్ నీకు బంధువా, స్నేహితుడా? అసలు మీ పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది? లేక మీది ప్రేమ వివాహమా? ఒకరికొకరు మనసు పడి పారిపోయి వచ్చారా? ఇది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ పిల్ల మొహం చూసి చెప్పేయచ్చు. ఏమ్మా
మన పెళ్ళైన కొత్తలో నిన్ను చూసి బాగుంది రోయ్ కలర్ పెట్టి ఎక్కడ పెట్టావు అని అడిగాడు మా ఫ్రెండ్. అలా మొహాలు చూసి ఊహించడం చాలా తప్పు. మీరు నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి. ఈ పిల్ల వివరాలు కనుక్కోడానికి వచ్చి మన వివరాలన్నీ చెప్పేస్తున్నావు. అయితే అడిగేద్దాం. చెప్పమ్మా, మీ పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు మాత్రం చెప్పు, మిగతా వివరాలు మాకేమక్కర్లా. నేను కిషోర్ కక్క ఇలాంటి దాన్ని, ఆయన బావగారు లాంటి వారు. అలా అంటాడు కానీ బావని కాదు, నాకు వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు. ఊపిరి వాళ్ళం కదా, ఎవరైనా అడిగితే తెలియదంటే బాగుండదు, అందుకని చెప్పు. చెప్పు తల్లి. చెప్పమ్మా. అలా చెప్పడానికి ఇదేమన్నా రామాయణమా భాగవతమా? నన్ను అడగండి, సింపుల్ చెప్పేస్తాను. చెప్పు. మంత్రాలు చదువుతున్నారు, తాళి కట్టేశాను, ఓ సన్నాయి వాయించేసి డోలు బాధేశారు, పెళ్లి అయిపోయింది అన్నారు. ఓకే అన్నాను, అయిపోయింది. పద లోపలికి. నీకేమైనా అర్థమైందే? నాకు అర్థం కాలే. వాళ్ళ పెళ్లి గురించి చెప్పమంటే మామూలు పెళ్లి గురించి చెప్పాడేమిటి? తాళి కడితే డోలు వాయించరా, పెళ్ళంటే సన్నాయి ఉండదా? మరీ మనల్ని తెలివి తక్కువ దద్దమ్మలనుకుంటున్నాడు. అసలు పాయింట్ చెప్పకుండా అంతా చెప్పేసినట్టు పెద్ద పోజు. నీ తమ్ముడేగా, నీ తమ్ముడేగా, అన్ని నీ పోలికలే. లలిత, అవతల ఎగ్జిబిషన్ టైం అవుతుంది, త్వరగా. ఎగ్జిబిషన్ కేవిటండి? గుడికి వెళ్తున్నావు. గుడికా? చూడు లలిత, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గుడికి వెళ్తారు, దేవుడిని కోరికలతో హింసిస్తారు. మనకు పెళ్లి అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చేసింది, మనం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా గుడికి వెళ్ళామనుకో, ఆయన డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం, ఆయన ఫీల్ అవుతాడు. అది కాదండి, ఆ గుడికి వెళ్తే మనం అనుకునేవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనకు అనుకోవడానికి ఏమున్నాయి? అవన్నీ నేను చెప్తాను, నూరా. ఇంటి అద్దె 200, బియ్యం సామాన్లు 150, పాల అబ్బాయికి 70 రూపాయలు, పేపర్ వాడికి 50 రూపాయలు, పూల పిల్లకి 5 రూపాయలు, బాకీ పిల్లకి 5, టైలర్కి 50 రూపాయలు, పండగ చీరకి 200, సినిమా ఖర్చులకి. టైలర్కి ఇవ్వడం డబ్బులు లేవు, ప్రతి నెల ఏదో ఒక పండుగ వస్తుంటుంది. నువ్వు చీర వచ్చే నెల కొనుక్కో. మరి స్టీల్ సామాన్ల చీటికి? అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ఆఫీసులోనే కాకుండా ఇంట్లో కూడా ఓవర్ టైం చేస్తున్నాయంటి, పాగలే కళ్ళు తేలిపోతున్నాయి. రా టీ తాగుదాం. నాకు తాగాలని లేదు, నువ్వు వెళ్ళు. ఓహో, అయితే పొదుపును అదుపులో పెట్టావన్నమాట, నీకు బ్రతుకులో కష్టాలు తప్పు. నువ్విక్కడా తనక్కడా? అదే నాకు అర్థం కావట్లేదు. తన అలా పడుకుని ఉంటే నాకు చాలా బాధగా ఉంది. నేను మోసాలు చేసి అబద్ధాలు చెప్పి బతికినంత కాలం సుఖంగా బతికాను, తృప్తిగా నిద్రపోయాను. ఇప్పుడు బుద్ధిగా పెళ్లి చేసుకుని తిన్నగా బతకాలనుకుంటే కుదరట్లేదు. పెళ్ళయ్యాక ఇలాంటి అలకలు తెప్పలు ఆ త్రిమూర్తులకే తప్పలేదు. వెళ్ళు, వెళ్ళి నీ భార్యను ప్రసన్నం చేసుకో. తన అలకం అంతగా నేను మాట్లాడను. భలేవాడి వినయ్యా, సముద్రంలో అలలు సంసారంలో కలతలు తప్పు బాబు. కృష్ణుడంతటి పురాణ పురుషుడే ప్రణయకలహంతో అలిగిన సత్యభామాదేవి కాళ్లు పిసికి ప్రసన్నం చేసుకున్నాడు. అంతెందుకు? మా నాన్నగారు సాక్షాత్ ఆ పరమేశ్వరుడే, మా అమ్మను ప్రసన్నం చేసుకోవాలనే తాపత్రయం వలనే మనమిలా పుట్టాం. మరి మనం కూడా పురాణ పురుషుల తప్పదంటావా? తప్పదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకే తప్పలేదు. వెళ్ళవయ్యా బాబు. Thank you.
పెద్ద 200, బియ్యం సామాన్లు 100, పాలవాడికి 50, పేపర్ వాడికి 50. ఫినిష్. అరే ఎంత మిగిలిందా? మరి పని పిల్లని మానిపించాను, ఖర్చులు తగ్గించాను కదండి. ఓహో, అంటే మేము ఓవర్ టైం చేయడం వల్ల మిగలేదన్నమాట. అవును. సరే. ఏమండి ఏమిటి ఈ 150 ఏం చేద్దాం? ఖర్చులు చాలా ఉన్నాయి. అది కదండి, 2 రోజులు మహాబలిపురం వెళ్దామండి. మహాబలిపురమా? అందులో 2 రోజులు మా ఆఫీసర్ చచ్చిన సెలవుడు. అసలే చండశాసనుడు, పేరు వీరభద్రరావు. లీవ్ అడిగానంటే కోపంతో రెచ్చిపోయి శివతాండవం చేస్తాడు. దాంతో మనం 2 చెప్పులు వచ్చుకుని పర్మనెంట్ గా మహాబలిపురంలో సెటిల్ అయిపోవడమే. అబ్బాయి ఎలాగైనా ఒప్పించండి. మా బాబోయ్ నా వల్ల కాదు, మా ఆఫీసర్ అసలే మొండి మనిషి, ఎవరి మాట వినిపించుకోడు. నువ్వు పంజి ఈ డబ్బుతో చేరుకునుకో. నాకొద్దు. లలిత మా ఆఫీసర్ గురించి నీకు తెలియదు. ఆఫీసర్ విషయం నాకు వదిలేయండి. సన్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఏమిటి టెలిగ్రామ్, ఎవరికి, ఎక్కడి నుంచి? మన బాబుకి ఒంట్లో బాగలేదండి. మన బాబుకా? ఏమిటి మాట్లాడేది? అర్థం కాలేదా? మన బాబుకి జ్వరం, మనం ఊరు వెళ్ళాలి అని మీ ఆఫీసర్ గారితో చెప్పి సెలవు కొట్టేయండి. మనకు బాబు ఎలా ఉంటాడు, ఆయన ఎలా నమ్ముతాడు? మనకు పెళ్లి 6 నెలలు కూడా కాలేదే. ఏ పెళ్లి కాకపోతే మన ఇద్దరికి 6 ఏళ్ల బాబు ఉండకూడదా? 6 ఏళ్ల సంబంధం ఉండకూడదా? ఎలా ఉంటుంది లలిత? మీరు నన్ను 7 ఏళ్ల క్రితం కలిశారు, ఆవేశపడ్డారు. బాబుకు 6 ఏళ్ళు వచ్చాకే మీకు ఉద్యోగం వచ్చింది, వెంటనే నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇలా కథలేంటి, ఎంచక్క మహాబలిపురం వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది ఐడియా? వా చాలా బాగుంది, కానీ అది జరగని పని. ఏ ఇలాంటి చెత్త ఐడియాలో వెధవ కాదు మా ఆఫీసర్. ఎంత ఆఫీసర్ అయినా ఆయన మనిషే కదండి. పసిపిల్లవాడికి సీరియస్ అని సెంటిమెంట్ తో కొట్టేయండి, ఒప్పుకుంటాడు. సెంటిమెంటల్ అటాక్ ఏమంటాం? ఆడదాని సలహా విని చరిత్రలో ఏ మగవాడు బాగుపడలేదే. ఈ కొంపలార్పి ప్లాన్ ఎక్కడే తీసుకెళ్తుందో? ఇక ఆలోచించకండి, లీవ్ గ్యారంటీగా శాంక్షన్ అవుతుంది. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. వాట్ టెల్ యువర్ థింగ్ అబౌట్ మీ? నేను సన్నాసి అనుకున్నావా, బుద్ధి జ్ఞానం మట్టి వేసాను అనుకున్నావా? మీ కుర్రాడు చావు బతుకుల్లో ఉన్నాడు, అందుకని టెలిగ్రామ్ పట్టుకుని నన్ను లీవ్ అడగాలని వచ్చావు. ఎంత ధైర్యం నీకు? కోపడకండి సార్, ఈ టెలిగ్రామ్ మీకు చూపించకూడదని లీవ్ అడిగినా ఎవ్వరా నీ 100,000 మామిడికి చెప్పినా వినలేదు సార్. సో చెప్పకు, గొంతు చిచ్చుకుని ఆ రూల్స్ అని ఎందుకు చెప్పానా? తెలుసు సార. ఏమిటా నీకు తెలిసింది? నా గురించి తెలిసిన వాళ్ళు అయితే పసిపిల్లలు జ్వరంతో అలాంటి ఇలా చేతులు నలుపుతూ కూర్చోవు. అర్జెంట్ గా మీ ఊరెళ్ళి వారి సంగతి చూసి ఇలా జరిగింది సార్ అని ఓ టెలిగ్రామ్ ఇచ్చేవాడు. సార్ మీరు మీరు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఊరెళ్ళి వస్తాను సార్, మీరు ఎంత మంచివారు నాకు తెలియదు సార్. పొరపాటు అయిపోయింది సార్, వస్తాను సార్. ఆగక్కడ. విభూతి వాడు మహాన పెట్టి ఈ ప్రసాదం వాడు నోట్లో పెట్టు, తక్కువ జనం దగ్గర పట్టుకొని లేచి కూర్చుంటాడు. వెళ్ళా గురించు. థ్యాంక్స్ సార్. సంతోషం
కోసం కురిసేటి జల్లుల్లో మెరిసేటి వలపుల్లో సింగారం మొక్కలు వేసి సిగ్గులు పూసే బుగ్గల్లో వయ్యారం సిందులు వేసి పండగ చేసే ఊహల్లో కోరికల సందడిలో సంతోషం నైనాను నీ వెంటే ఉంటాను నీ మోజు తీరేదాకా చక్కలు తింటే సందిట్లో నీ దాహం వారేదాకా తీయని బాధే పెదవుల్లో మోహన వేగల్లో ఏమైందేమిటి? ఎవరి కంట పడకూడదు ఆయన కంట పడ్డం. ఇప్పుడు నా కొంపలు ఆడిపోయాయి. కిషోర్ మన ఆఫీసర్. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇలా వచ్చారేమిటి? సంగతి ఉంచు. ఎవరి అమ్మాయి? నా భార్య. భార్యని చెప్పుకోవడానికి అంత భయపడతావు? భయం కాదండి, మీరంటే భక్తి. అవును భక్తి. మీ బాబు గుంట్లో బాగాలేదన్నావు? మీరిచ్చిన విభూతి పెట్టాం. టక్కులు తీసుకున్నాడు. ప్రసాదం నోట్లో పెట్టాం. మంత్రం వేసినట్టు మాట్లాడేశారు. అదే సంగతి. అందుకని సంతోషంగా గంతులు వేస్తున్నాం అన్నమాట. మీ బాబేడి? వాళ్ళ తాతయ్య గారు ఇంట్లో ఉంటాడండి. అసలు నీకు బుద్ధి ఉంటాయా? ఒక్కగానో ఒక కొడుకు, వాడి చదువు, వాడి భవిష్యత్తు ఏం కావాలి? నీ మీద బెంగ పెట్టుకుని మళ్ళీ వాడు బెడ్డ ఎక్కేస్తాడు. అప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నన్ను సెలవు అడుగుతావు. అడగనండి. అయినా వాడు ఎప్పుడు మమ్మల్ని చూస్తే కదండి. షరా, వెంటనే వాడిని తీసుకురా. బాబుకి వాళ్ళ తాతయ్య దగ్గర అనమాట అండి. కన్న తల్లి కంటే బోడి తాతయ్య కూటమ్మా. ఆయన నా దగ్గర తీసుకురండి, ఆయనకి నేను బుద్ధి చెప్తాను. బాబు వస్తే ఖర్చులేకపోతాయి కదా. పెట్టకుండా ఇంకెవరికి పెడతారమ్మా మీరు సంపాదించే డబ్బు? చూడు మిస్టర్ కిషోర్, నీకు అంతగా ఖర్చు ఎక్కువై అనుకుంటే ఒక ఇంక్రిమెంట్ ఇస్తా. వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా. వాడిని తీసుకురాకపోయావో నువ్వు డిస్మిస్. నువ్వు చెప్పారా ఆడదాని మాట విన్నాడు జీవితంలో ఎవరు బాగుపడలేదని ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఎందుకండి కంగారు పడతారు? ఆలోచిద్దాం లేండి. రండి రండి. అసలు మీకు బుద్ధి లేదయ్యా. ఎవరు కావాలండి మీకు? నాకు ఆరేళ్ల బాలనటుడు కావాలి. ఏ వేషానికి? వేషం అంటే మా ఇంట్లో చిన్న నాటకం, దాని గురించి. అలాగా రండి. ఇకనేమి కానిమ్ము అశ్వత్థామ. ఆరేళ్ల పాత్ర నటించడానికి తగిన బాలనటుడు కావాలంట. అలాగా మా ప్రహ్లాద కుమారుణ్ణి పిలిపించదము. మీరు వెళ్ళి తీసుకురండి. ఏం ఇంకా నిలబడి ఉన్నారు? ఆశీనులు కండి. అంటే? అంటే కూర్చోమని అర్థం. అలాగా. అవును, మీ పేరు ఫణిభూషణరావు గారు కదా? ఏమన్నారు? ఆ పేరు ఏనాడో మర్చిపోయాం. అశ్వత్థామ పాత్రలు వేసి వేసి
ఆ పాత్రలో జీర్ణమైపోయి ఆ అశ్వత్థామ పేరుతోనే పిలవబడుతున్నాము. వీరే మా ప్రహ్లాద కుమారు. వీడ కఠోత్కచుడులో ఉన్నాడు వీడు. ప్రహ్లాదుడు ఏమిటండి? ఏమన్నావు? ప్రహ్లాదుడే కాదు, లవుడు, ధ్రువుడు, లోహితాసుడు అన్నీ వీరే. ఈ కంపెనీలో బాలనటుడు వేషాలు వేసి వేసి గత 20 ఏళ్లుగా కనపడ్డ కప్పెల్ల కొట్టేశా. అమ్మతోలుగా కప్పులు కొట్టేసే అలవాటు కూడా ఉందా నీకు? చిచి, ఇలాంటి దొంగ బుద్ధులు ఉన్నాడు మాకు అసలు అక్కర్లేదు. మీరాగండి. ఏమండి, ఎంతకంటే చిన్నవాళ్ళేరా? అవమానం, అవమానం సహించలేని భరించరాని అవమానం. నాకు బాలనటుడు వేషం ఇచ్చి చూడండి, చించేస్తా. మీకు పుట్టిన బిడ్డలా నటించి మురిపిస్తా. దూరం ఉండవా. ఏమండి, పదండి పదా. నన్ను మించిన బాలనటుడు ఈ ఊళ్ళో దొరకడు. చాలా ఆ వేష పడకు ప్రహ్లాద. నాన్నగారికి నమస్కారం. నేను నాన్నగారు, మీ బాబుని. కుర్రాడు కరెక్ట్ గా సరిపోతాడు. ఏమండి, మీరుండండి. అది కాదు, మీరుండండి బాబు. నన్ను అమ్మాని పిలవు. అమ్మా? ఏమండి, నన్ను అమ్మాని పిలిచాడు. నిన్నంట నన్నంటే నన్ను అమ్మాను లేదా అన్నాడు. మరొకేమిటి ఇప్పుడు? అది కాదు, వెళ్తా నన్ను నాన్న. ఇంకేం మాట్లాడద్దు రా బాబు. చరిత్ర ఎక్కడి నుంచి దాపురించాడు అన్న. అమ్మా. హాయ్ పద్మ. ఏమండి, కాఫీ తాగారా? ఓ, వంట కూడా చేశాను. పద్మ ఇలా మాట, పిన్ని గారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తానండి. ఏమిటి పిన్ని గారు, ఇలా దగ్గరకు రా తల్లి. కోడలికి చెవులుంటాయి. మన ఎదురింటి కిషోర్ లేడు, 6 నెలల క్రితం ఒక పిల్లని తెచ్చి పెళ్ళామన్నాడా. ఇప్పుడు 6 ఏళ్ల బాబు వచ్చాడు. వాడు కిషోర్ని నాన్న అంటున్నాడు. వాళ్ళ బాబేమో పిన్ని గారు, నేను మరీ చోద్యం. పెళ్ళైన 6 నెలలకు 6 ఏళ్ల బాబు పుడతాడా? ఇప్పుడేమన్నా కుంతిదేవా? అసలు దీని వెనక ఏదో కథ ఉంది. కిషోర్ పైకి అలా కనిపిస్తాడు గాని చాలా లోతు మనిషి. పద్మ తొందరగా రా పద్మ, ఆఫీస్ టైం అవుతుంది. కాఫీ పోసా, టిఫిన్ రెడీ చేసా, వంట కూడా చేసా, అంతేగా? మీరు వెళ్ళండి. అది కాదు పిన్ని గారు, ఆయన నాకు చెప్పండి ఆఫీస్కి వెళ్ళరు, వస్తాను. పొప్పే, తనకే వంటలు చేసే మొగుడున్నాడని, భయభక్తులతో వణికిపోతాడని నాకే పోజిస్తుంది. నేను తలుచుకుంటే మా కావుడు చేత కాళ్ళు పట్టించుకోగలను. నా పతిభక్తి తెలియదు ఈ పిల్లకి. కావుడు, కావుడు ఏమని పిలుస్తావో 10 మందికి తెలియాలనే తోసిన గొర్రెలా ఏమిటి అరుపులు? ఏమిటండి, ఏమిటంట? నువ్వు లోపల ఏమని పిలిచినా పలుకుతాను, ఏ పని చెప్పినా చేస్తాను. బయట మాత్రం నా మర్యాద కాపాడు. ఇప్పుడు ఇంకో వెరైటీ ఇస్తా. మీ అమ్మ ఇప్పుడేంటి తెలుసా? బాగుంది టైం అవుతుంది కదా, పొద్దునే ఆఫీస్ పడలేదు, జరగండి పడుకుందాం. అప్పుడే పడుకున్నానండి, 1:30 కదా. వదలండి. ఏమిటి ఏమిటి, ఏమైంది ఏమిటి? ఏమిటి బాబు, నిద్ర రావటం లేదు. ఎందుకురా, ఎందుకు? అమ్మ పక్కన పడుకోవడం అలవాటు. అమ్మా, నేను నీ పక్కన పడుకుంటానమ్మా. ఇక్కడ గాలి రాదమ్మా, నేను చెక్క బయటికి వెళ్ళి పడుకుంటే ఏం చెక్క గాలి వస్తుంది. నువ్వే వెళ్ళి పడుకో, నేను చెక్క నేను అమ్మ పడుకుంటావు. రామ్మా. అమ్మా అమ్మా నాన్న ఏమిట్రా, అమ్మగారు అయ్యగారు అనాలి. అబ్బా మీరు ఊరుకోండి బాబు, నువ్వు పడుకో, నిద్రపో. అమ్మా మరే మరే. ఏమిటి బాబు, వచ్చొస్తుంది. పోయినా, నువ్వు నెత్తి మీద పోయి పోయి పోయి. పోయినా పోయినా బాబు, అలా చేయకూడదు. మా నాన్న ఏం చెప్తే అది చేయమని మా అమ్మ చెప్పింది, వచ్చిపోయమన్నారుగా. చూడు బాబు, వచ్చాని ఇక మీద అనకూడదు. మరి ఏమనాలి? పన్నీరు అనరా. మీరు ఊరుకోండి,
చూడు బాబు, ఇక మీదట నువ్వు ఉచ్చపోసుకోవాలనుకుంటే పాట పాడతాను అను. అలాగేనమ్మా, నేను అర్జెంట్ గా పాట పాడాలి. త్వరగా తీసుకెళ్ళ దరిద్ర ప్రధాన్, మంచి మూడు పాట చేశాడు. పాట ఏమండి? బాబుని చూసారా? బాబు చదువుకుంటున్నాడు. బాబు వస్తున్నాడండి. ఏంటి ఏరా బుజ్జి, మీకు చదువు వచ్చా? రాదు, బొమ్మలు చూస్తున్నాను. మీ నాన్న నిన్ను స్కూల్లో చేర్పించలేదా? ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? మా ఊళ్ళో. అక్కడ ఎవరెవరున్నారా? తీసుకో. నాకు జంతికలు వద్దు, మైసూర్ పాక్ కావాలి. ఈసారి చేసి పెడతాగా, ఇవి తిను బుజ్జి. మీ ఊర్లో ఎవరెవరున్నారు? మైసూర్ పాక్ చేసి పిలు, వస్తా. ఎన్నాళ్ళకి నీకు సరైన మగాడు తగిలాడు, వారి చేత సమాధానం చెప్పించలేకపోయా. మీరు నోరు మూసుకోండి, ఈ మాట ఎవరన్నా విన్నారంటే మిమ్మల్ని అనుమానిస్తారు. దేనికి? మనకి పిల్లలు లేరు కాబట్టి. అయితే దానికి కారణం నేనా? బుద్ధి లేకపోతే సరి, నేను పిల్లల్ని కనాలి కాబోలు. ఎప్పుడున్నామంటే లలిత ఏది? అమ్మా అదే ఎక్కడ? అమ్మా స్నానం చేస్తుంది. స్నానం చేస్తుందా? ఆగు, వెళ్ళడానికి వీల్లేదు. ఎవరిని రానివ్వకూడదని అమ్మ చెప్పింది. నాయన అప్పుడేనాక ఆ పార్వతిని పరమేశ్వర్ చూడొచ్చులేరా? కూచు నిన్ను అసలు పంపడం. అయినా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వెళ్తానంటావే, నీకు సిగ్గులేదా? నా ఇంటికి వచ్చి నన్నే పంపనంటావా? పైగా సిగ్గులేసి అంటావా? ఎవడు బాబు, ఏమైంది? ఎవరో కొట్టారు. ఏమైంది? ఎవరన్నా ఎందుకు కడుస్తాం? కడుస్తున్నా? ఎవడో సన్యాసి అదవా, దుప్పటేసి కొట్టి పారిపోయాడు. అరే నిన్నెందుకు కొడతాడు? అదే ఏముంటుంది, ఏ గోళీ ఆటలోనూ గొడవడుంటాడు. వాళ్ళు సమయం చూసి కష్టీలా బాధ పారిపోయి ఉంటారు. పీలికి సాన్యా చదవ, నా ఎదుట పడి కొట్టుంటే వాడి గుడ్లు పీకి గోళీ ఆడేవాడి. పోలే బాబు, ఇక మీదట జాగ్రత్తగా ఉండు. నీ మీద ఏ విధవ కళ్ళు పడ్డాయో, అయినా నిన్ను కొట్టడానికి వాడికే పోయే కాలం వచ్చింది. వాడి కాళ్ళు చెదురు పడిపోను, దొంగ సచ్చినాడు. తిను బాబు, ఈ మైసూర్ బాగు తిను, చాలా బాగుంటుంది. ఆ నాలుగు ముక్కలు తిని నువ్వు మొక్క చెబితే మా ఆవిడ నాలికి బుజారేసుకుని పేటంతా చెప్పొస్తుంది. చూడు గోతికాడిన కలగా ఎలా కాసుక్కుతుందో. నోరు ముయ్యండి, మీరు లేరు ఈకలు పిచ్చిన కోళ్ళలాగా ఎబ్బాయి ఆరాలు తీస్తానని మీరేగా మైసూరు పాక్ తయారు చేసింది. మైసూరు పాక్ ఎవరు చేశారని అడిగాడా వాడు? బుద్ధి లేకపోతే చూడన్నా బుద్ధి. ఏమిటమ్మా విశేషాలు? గాలి చల్లగా ఉంది, చీకటి నల్లగా ఉంది, మైసూర్ పాక్ తీయగా ఉంది. ఇవన్నీ మాకు తెలుసులేవోయ్, మాకు తెలియని విషయాలు చెప్పు. ఇంతకీ నువ్వు ఎవరి తాలూకా? ఏ జిల్లా? కొడతాను జిల్లా. ఇక్కడికే ఎందుకు వచ్చావు? ఆ కిషోర్ గారిని నాన్న అని ఎందుకు పిలుస్తున్నావు? అయితే మిమ్మల్ని నాన్న అని పిలవాలా? నాకు అంత అదృష్టం కూడానా? చెప్పు నాయన. చెప్పు బాబు, చెప్పు. చెప్పడానికి ఏముంది? ఇదేమైనా రామాయణమా భాగవతమా? ఈ ఊరు రావాలనుకున్నాను, ఆ ఊర్లో రైలు ఎక్కాను. చుక్ 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 మని రైలు వచ్చేసింది. రైలు దిగి రిక్షా ఎక్కాను. ట్రింగ్ 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 మని రిక్షా వాడు ఇక్కడికి తీసుకొచ్చేసాడు. అంతే, ఏ వస్తాడు? నీకేమైనా అర్థమైందే? నాకు ఒకటి అర్థం అవుతోంది, ఈ కుర్ర విధవ తప్పకుండా ఖచ్చితంగా కిషోర్ గారి కొడుకే. ఎందుకు బాగుండవు? ఏం చేసినవే? బాబు ఇంట్లో ఎవరు లేరా? లేరు, అమ్మా నాన్న బజార్ కెళ్ళారు. ఇప్పుడు వచ్చేస్తారా? రావచ్చు. తలుపు తీరా, లోపలికి వస్తా. బయట గడి పెట్టుద్ది, తీసుకోండి రా. సజ్జుడు రాను. నీ పేరు? ప్రశాంత్. ఏం చదువుతున్నావు? సార్ నేను ఇప్పుడే వస్తాను సార్. ఏమిట్రా అది?
నేను అర్జెంటుగా పాట పాడాలి సార్. పాట పగలు అదేం కోరికరా, అందరూ పనులు ఉంటారు, తిరిగి సాయంత్రం పాడుకో. నేను ఇప్పుడే పాడాలండి, అర్జెంటుగా పాడాలండి. సరే మెల్లిగా ఎవరు వినకుండా నా చెవిలో పాడు. నాన్న ఏమిటయ్యా? ఏమిటి వాడేదో ముచ్చట పెట్టి పాడతానంటే నువ్వు ఆపేసేవిటి? అట్లేదు సార్, వాడి భాషలో పాట పాడటం అంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీడు మా బాబా బాబు సార్. ఎలా ఉన్నాడు? వాడి మాటలు చేతలు చూస్తుంటే అచ్చ నీ నోట్లో ఊడిపడుతున్నాడు. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్, కాఫీ తాగలరు కానీ? నో ఫార్మాలిటీస్. మీ అబ్బాయిని చూడాలని వచ్చాను, చూశాను, హ్యాపీ. ఇంకా నీకు ప్రమోషన్ కూడా గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. రావయ్య కిషోర్ వెళ్తా, నేను వెళ్ళి ఎప్పుడు వచ్చేస్తాను. ఈలోగా నువ్వు పనిచేయి, మన డ్రామా గ్రాండ్ సక్సెస్. శైతాన్ గారిని గంటే, నేను ఇప్పుడు వచ్చేస్తాను, రెడీగా ఉండు. హ్యాపీ. అమ్మా ఏం బాబు, నన్ను పంపించేస్తావా? నాన్న తప్ప నాకెవరూ లేరు, నువ్వు కూడా వెళ్ళమంటే. బాబు నువ్వెవరు? ఆయన నీకు నాన్నని ఎవరు చెప్పారు? మా తాత చెప్పాడు. మా ఊళ్ళో అందరికీ నాన్న తెలుసు, మా ఇంట్లో నాన్న ఫోటో కూడా ఉంది. మరి మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయింది. నాది చిన్ని పొట్టమ్మ, ఎక్కువ తినడు, మీ ఇంట్లో పనిచేసే కూరల్లో ఉంటానమ్మా. బాబు చెప్పమ్మా, నన్ను పంపించేస్తావా? చెప్పమ్మా, నన్ను పంపించేస్తావా? నా భార్యను పోషించుకోవడం కష్టమైపోయి నా నుండి దూరం అయిపోయింది సార్. ఉద్యోగం లేకుండా పెళ్ళెందుకు చేసుకున్నారు? అని చూస్తే పెళ్ళైన వాళ్ళ కనిపిస్తున్నారు మీకు? నాకు పెళ్లి ఏమిటండి, పెళ్ళం లేరు, పిల్లలు లేరు. మరి ఆఫీసర్ గారితో? అదా, దాన్నే కూటి కోసం కోటి విద్యలు అంటారు. దట్ ఇస్ కాల్డ్ టెక్నిక్. టెక్నిక్ ఎలాంటి అమ్మాయిని? అదిగో అలా మీరు అడిగితే నాకు లేనిపోని అసలు కలుగుతాయండి. మీకు అభ్యర్థి లేకపోతే మిమ్మల్ని చేసుకుంటానండి. లేదు బాబు, నిన్ను పంపించను, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, నిన్నెవ్వరు వెళ్ళమనరు. అలాగేనమ్మా. లలిత, లలిత, నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? ఎట్రా వీడు ఇంకా పంపలేదే? నేను ఇక్కడే ఉంటాను నాన్న. నాన్న వాడి నాటకాలు చాలు, ముందు బయటికి నాడు. ఎక్కడికి వెళ్ళాను నాన్న, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, ఆ విషయం నీకు తెలుసు. నోర్మీ పెద్ద భాష లేకు, బయటికి నాడు. ఆగండి, వాడిని చూస్తే మీకు జాలి వేయడం లేదు? చాలా, వాడు నన్ను నాన్న అంటుంటే ఒళ్ళు మండుతోంది. నన్నమ్మా అంటే నాకు ఒళ్ళు మండదే? మీరు ఎందుకు ఇలా భుజాలు తడుగుతారు? ఇప్పుడు నాకు అర్థమవుతుందండి, వీడెవరో మీకు బాగా తెలుసు, వీడు నిజంగా మీ కొడుకే ఉంటాడు. లలిత ఏమిటో బాబుడు దబాయించి నా నోరు ముంచాలని చూడకండి. దబాయింపు కాదు లలిత, వీడు చెప్పేదంతా పచ్చి అబద్ధాలు. అబద్ధమైతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, ఈ కాపౌండ్ లో ఇన్ని కాపురాలున్నాయి, ఎదురింటికి వెళ్ళలేదు, పక్కింటికి వెళ్ళలేదు. అసలు వాళ్ళు ఎవరింటికి పిలిచినా వెళ్ళను బాబు, మీ వెంట దూపడతాడు, మిమ్మల్ని నాన్న ఎందుకు పిలుస్తాడు? ఇంకా వాడికి మీకు సంబంధం లేదంటే నేనెలా నమ్ముతాను? లలిత ఏమిటో మాట్లాడేది, వీడు నా కొడుక. నువ్వు నా కొడుకరా? చెప్పరా, నువ్వు నా కొడుక చెప్పు. కొట్టదు. ఆగండి, వాడికి ఎటు అమ్మలేదు, వాడిక్కడ ఉన్నా మనకు నష్టం లేదు. పొరపాటున గ్రహపాటున వాడికి మీరు తండ్రి అయ్యారు. ఎలాగో వాడికి తల్లి లేదు, నిజం మీరు ఒప్పుకోండి. వీడిని మీ కొడుకులా కాకుండా మన కొడుకులా పెంచుతాను. నీకేమైనా పిచ్చె కిందా? వీడు నా కొడుకేమిటి? నన్ను ప్రశ్నిస్తారే? ఏది ఏవైనా నిజం తేలే వరకు బాబు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాడు. వీళ్ళు వీడిక్కడ ఉన్నా నేనేమాత్రం ఒప్పుకోను. అయితే వాడితో పాటు నేను వెళ్తాను, తప్పకోండి. లలిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు ఏమైంది నీకు? మీకు వీడికి ఏ సంబంధం లేకపోతే మీరు ఇలా ఆవేశపడరు. మీరు నిజం ఒప్పుకునే వరకు మీతో మాట్లాడు. బాబు తీసుకో. అమ్మా నాన్నకు టిఫిన్ పెట్టమ్మా, ఆఫీస్కి వెళ్తారు. నీ గురించి పట్టించుకొని ఆ నాన్న కోసం నువ్వెందుకు బాబు ఆలోచిస్తావు? అది కాదమ్మా, నాన్నకి కోపం ఎక్కువ, ఆకలి కూడా ఎక్కువేనని అమ్మ చెప్పింది. నీకున్న బుద్ధి, సాటి మనిషిపై నీకున్న జాలి ఆయనకుంటుంటే మన బ్రతికిలా ఉండేది కాదు. తీసుకెళ్లి మొహాన్ని కొట్టు. ఏంటది, నేనేమన్నా అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తున్నా నీ కంటికి? నీ మొహాన్ని కొట్టమంది అమ్మ, కొడితే ఏడుస్తావని ఇలా పడేశాను. తిని ఆఫీస్కి వెళ్ళాస్కర్ మంచి మర్యాద రాకుండా ఏమిట్రా మాటలు? రే బాబు ఏమిట్రా గొడవ? ఇప్పుడు చూడు,
పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుస్తున్నాడు. అందరు నాన్నల్లా మీ కొడుకుని మీరు చూస్తుంటే మీకు మర్యాద ఇచ్చుండేవాడు. పెదవ పనులు చేసి మర్యాద కావాలంటే ఎలాగా? అయినా ఇప్పుడు అనుకుని ప్రయోజనం ఏమిటి? ఈ బుద్ధి అప్పుడే ఉండాలి. ఇంత తెగించి అబద్ధం చెప్పే పెదవ వీడు నా కొడుక. అన్ని మీ గుణాలే వచ్చాయి. కావుడు బాబాయ్ కూడా చెప్పాడు. ఏమిటయా? ఏమిటిది? ఇరిటేషన్ కాదు కొటేషన్. మీరు అర్జెంట్ గా టైప్ చేయమన్నారుగా. ఎంత అర్జెంట్? ఇదే మాత్రం ఇదేమిటయా? ఈ కొటేషన్ మన హెడ్ ఆఫీస్ చూస్తే నా ఉద్యోగానికి పెడతారే టెండరు. కత్తిలాంటి కొరడం అనుకున్నాను. రాను రాను నేను సుత్తిలా తయారవుతున్నాటి. వెళ్ళు మళ్ళీ టైప్ తీసుకురా. గెట్ అవుట్. అమ్మ దొడ్లో బట్టలు ఉతుంది. ఒంటరికి కూర్చుంటే నీకేం తోచదు కదా? తోచదు. అయితే మన ఇద్దరం ఏం చక్క దాగుడు మూతలాడుతున్నావా? దాగుడు మూతలాట? ఓ ఇప్పుడు ఈ కర్చీఫ్ నీ కళ్ళకి కడతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. అలాగే. ఇంట్లో ఇరుక్ కదా, ఇంటి పక్కనే ప్లే గ్రౌండ్ ఉంది. ఆ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాంలే. త్వరగా రా. ఇంకా ఎంత దూరం నాన్నగారు? నాన్న ఇక్కడే లేరా? రా ఎత్తుకుంటలేరా బాబా. తిని ఇంకా ఎంత దూరం నాన్నగారు? ఇక్కడేరా. ఆటో 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 ఎందుకు నాన్నగారు? టాక్సీలో వెళ్ళొచ్చు కదా. అమ్మాయి ఇదే దండ నీకు. మీరు కూర్చోనే కూర్చుంటా. అమ్మాయి పద. ఇక్కడే ఇప్పుడు నన్ను పట్టుకోవాలి సరేనా? అలాగే. ప్లే గ్రౌండ్ నుంచి షార్ట్ కట్ ఉంది, నీకు తెలీదా? పాపం చాలా కష్టపడ్డావు. రా లోపలికి. ఏమండి మీరు మీ అబ్బాయి దాగుడు మూతలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కి వెళ్ళారటగా? అంతా చెప్పండి. ఎంతైనా కడుపు తీపి ఎలా దాస్తారు? మనిద్దరం బాగా ఆడుకున్నామని అమ్మతో చెప్పాను నాన్నా. వాడితో ఆడుకున్నప్పుడు లేదా? వాడంటే ఇష్టం లేనట్టు నటిస్తారు ఎందుకు? నాతో ఎందుకండి దాగుడు మూతలు? నేర్చింది కానీ గ్లామర్ పోలేదురా కాముడు. Thank you.
ఏముంది నన్ను ఆశీర్వదించండి. ఏ కాముడు, ఈ రోజు దాడితే నువ్వు మళ్ళీ ఫోన్లో కురిగే అవకాశం వదులుకోవద్దు. పగ తీర్చుకో. ఏమిటి ఇది? మొగుడు ముందే వ్యధభేషాలు వెకిలి చేస్తాడు. అసలు సంసారం చేసి ఆడదానికుంటే లక్షణమేనా ఇది? ఇప్పుడు నేనేం తప్పు చేశానండి? తప్ప తప్పున్నరా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కుప్ప వేసినా తప్పులేదే. ఈ రోజు మన పెళ్లి రోజు కావటం నీ అదృష్టం, నా దురదృష్టం. మీరేమన్నా నేను పడాలి. ఈ సంవత్సరం చివరికైనా మనకు ఒక బాబు పుడితే నేను అనుభవిస్తున్నా చాలు. వాడెవరికి వండి పెట్టక్కర్లేదు. పోనీ పాపు అది అక్కర్లేదు. నాలా మరోడు బలి కావడానికి నేను ఒప్పుకోను. అయితే మనకు పిల్లలే వద్దా? ఏమిటే, ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతున్నావు? పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా సంవత్సరానికి ఓ రోజు తద్దినం పెట్టినట్టు నాకు పెత్తనం ఇస్తావు. నాకు పిల్లలు కావాలంటే పుడతారా, వద్దంటే మానేస్తారా? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నది వంట చేయడానికి కానీ సంసారం చేయడానికి అదే. ఇంకో నిజం చెబుతున్నాను విను, నీకు అసలు పిల్లలు పుట్టరు. గండు పిల్లల్ని పెంచుకో. నన్ను ఎప్పుడైనా మొగుడిగా ట్రీట్ చేసావా? వద్దంటే మొగుడిని పట్టుకుని ఒరే కావుడు కావుడు ఒరే అమ్మా అమ్మా తలుచుకుంటేనే గుండెలు పెట్రోల్ పోసినట్టు బొగ్గు బొగ్గును మండిపోతున్నాయి. వచ్చే జన్మంటూ ఉంటే నేను ఆడదానిగా పుట్టి పంతం పట్టి నిన్నే పెళ్లి చేసుకుని ఇంతకింత నిన్ను కష్టాలు పాలు చేయకపోతే నా పేరు కావుడే కాదు డైరీలో రాసుకో. ఏమిటా ముద్ద నిద్ర? ఒరే కావుడు కాఫీ పట్టుకురారా, చల్లారిపోయినట్లుందిరా. చల్లారిపోయిందిరా కావుడు? బాబు ఎప్పుడు ఎందుకని ఇదే ట్యూన్ వాయిస్తావు? ఎవరు నేర్పారు ఈ ట్యూన్? మా అమ్మ. మా అమ్మ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఈ ట్యూనే వాయిస్తాను. అమ్మని చూసినట్టు, అమ్మతో మాట్లాడినట్టు ఊహించుకుంటాను. రా బాబు పడుకుంది గాని. అమ్మా నువ్వు పువ్వులు పెట్టుకోవా? మా నాన్న మా అమ్మకి ఇన్ని పువ్వులు తెచ్చేవాడు, నీకు తేడా? బాబు చలిస్తుంది, తలిపేసొస్తావా? ఓ కిషోర్ కులాసాయేనా? లాసే అంత, కులాసా లేదు. చూసావు నా పరిస్థితి, ఆ కుర్రాడు మా మధ్య చేరి బీభత్సం సృష్టిస్తున్నాడు. ధైర్యంగా నిలబడు, పరిస్థితి చక్కబడుతుంది. అయినా నాకు శిక్ష ఏమిటి? నీకు కాక నాకా శిక్ష? చేసుకున్న వాడికి చేసుకున్నంత. జోకు ఆపోయా, ఈ బాధ నుండి తప్పించుకునేది ఎలా? చూడు కిషోర్, ఒక్కొక్కప్పుడు నిష్ఠూరమైన నిజం కంటే తీయని అబద్ధం జీవితాన్ని చుక్కబెడుతుందయ్యా. అంటే ఆ బాబు నీ కొడుకేనే లలిత దగ్గర ఒప్పేసుకో, అప్పుడు నీతో కలిసిపోతానంటుందిగా. అయినా నువ్వెందుకయ్యా కంగారు పడతావు? వెంకటేశ్వర స్వామికి ఇద్దరు పెళ్ళాలేరా? కృష్ణుడికి ఎందరో పెళ్ళాలేరా? ఇదిగో నువ్వు కూడా నా కొంపలు ఆరిపెట్టేట్టున్నావు. లేనిపోని కథలు చెప్పి నన్ను ముగ్గులో దింపుతున్నావు. నిన్ను ముగ్గులోనూ నుయ్యలోనూ దింపితే నాకేం వస్తుంది? చూడు, సలహాలు ఉచితంగా ఇస్తే ఇలాగే అంటారు, అది నీ తప్పు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వస్తా. వెళ్తా. నీతో మాట చెప్పాలి. ఏమిటండి? నిజం చెప్తాను, మరి నువ్వు నన్ను క్షమిస్తావా? అబ్బా ఏమిటండి? ఆ బాబు నా బాబే, చనిపోయిన మొదటి వారి కొడుకు. అబ్బా ఇప్పటికైనా నన్ను నమ్మి నిజం చెప్పారు. ఈ మాట ఎప్పుడో చెప్పుంటే మనిద్దరం భయంతో బాధతో బతికేవాళ్ళం కాదు కదా లలిత. లలిత నీతో మాట చెప్పాలి. చెప్పండి. బాబు బాబు నా కొడుకే లలిత. నిజం లలిత, నా మొదటి భార్య చనిపోయింది. నిజం చెప్తే క్షమిస్తానన్నావు కదా లలిత. ఎంత నాటకం, నన్నెంత మోసం చేశారు. లలిత ప్లీజ్
మీరు మీ కొడుకు కలిసి మీ ఇంట్లో హాయిగా ఉండండి. నేను వెళ్తున్నాను, నా కోసం రావద్దు. లలిత చరిత్రుడా, నేను నీకేం ఉపకారం చేశాను రా? ఎందుకు నా వంట పడ్డావు? ఎందుకు నా కొంపు కొంచావు? అటు ఇటు చేరి మా ఇద్దరిని విడగొట్టావు కదరా, నా కబురాన్ని నాశనం చేశావు కదరా. నిన్ను నీ వచ్చిన పని అయిపోయినట్టే, నువ్వు ఇలాగే ఏడు, వస్తా. ఏ ఆడపిల్లైనా పెద్దలు చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి, వద్దని లక్ష సార్లు చెప్పాను, విన్నావా? విన్నావా అని యాదవ సచ్చినోడు మొదలస్ట పని చేశాడు. ఈ పేటలు ఏదో నాకు మంచి పేరు ఉంది కనుక సరిపోయింది. నువ్వు మొగుడిని వదిలేసి వచ్చినా ఎవరు ఏం అనుకోలేదు. నువ్వేం దిగులు పడకు, పేడు అవ్వగడైంది అనుకో. ఇప్పటికైనా నువ్వేదైనా ఉద్యోగం చూసుకో, వాడెక్కడ కనిపించినా మాట్లాడుకు, మన ఇంటికి వచ్చినా చూడకు. అంతెందుకు? నీకు అసలు పెళ్ళే కాలేదనుకో, మొగుడే లేడనుకో, నీకేం కావాలో నేను చూసుకుంటాను. ఇక నీ భవిష్యత్తు పూలబాటమ్మా. అమ్మా, నీకు ఇచ్చిన మాట ప్రకారం నాన్నకి మనశ్శాంతి లేకుండా చేశానమ్మా. తాతయ్య కూడా నన్ను ఒంటరి వాడిని చేశాడమ్మా. ఇప్పుడు నాకు నాన్న వారు ఎవ్వరూ లేరమ్మా. నేను అనాథనమ్మా. కిషోరు, మీ అక్కయ్య చేతి టిఫిన్ తిని చాలా కాలమైంది, తిను. అవి వద్దండి. పర్వాలేదు, తిను. బుద్ధి లేని వాడికి గడ్డి పెట్టాలి. టిఫిన్ ఎందుకు వేస్ట్? రాత్రి సినిమాలో డైలాగు చాలా బాగుంది కదండి. తినవయ్య, తిను. కట్టుకున్న భార్యను నచ్చేట్టో ముంచేసిన వాడిని దేవుడు కూడా క్షమించడు. కాస్త నీవే ఇవే. ఏమిటండి మీరు అనేది? ఏం లేదు, మా మామగారింట్లో పనిచేసే వెధవకడు పెళ్ళాన్ని వదిలేసి బైరాగిలాగా తిరుగుతున్నాడు. తప్పు కదా? అతను ఏ పరిస్థితులు వదిలేశాడు కనుక్కున్నారా? పరిస్థితులు ఏవైనా మన కళ్ళు మనం పొడుచుకోంగా, మన ప్రాణం మనం తీసుకోంగా. అర్ధాంగి అంటే సగం ప్రాణం. తేలిగ్గా వదిలేయడానికి అవి బట్టలు కావు, చెప్పులు కావు. ఆ మొక్క చదువురాని వెధవకి ఎలా అర్థమవుతుంది? చదువుకున్న వాళ్ళే అర్థం లేకుండా ప్రవర్తిస్తుంటే ఆ కారప్పుడి బాగా దగిలించు. చాలు చాలు, కడుపు నిండింది. కడుపు నిండితే కాదు, బుద్ధి మారితే అదే 10,000. నువ్వుండు, నేను చూసొస్తా. ఏమిటి, ఎందుకు వచ్చారా? సిగ్గు లేదు నీకు? లలిత, లలిత్తో మాట్లాడాలి. లలిత్తో మాట్లాడతావా? ఆ రోజు నన్ను ఎన్నెన్ని మాట్లాడినావరా? నీతి లేని నువ్వు నాకు నీతులు చెప్తావా? ఒక ఆడదాని గొంతు కోసి మరో ఆడదాన్ని మోసం చేసిన నీకు ఎన్ని గుండెలరా? ఇప్పుడు నిన్నే కోటకేర్చాలరా? 306 కాదురా? ఇప్పుడు దాని పాలు సెక్షన్ లాగిస్తానరా? నీ దుమ్ము తులిపి నీ టిక్క కుదురుస్తారా? 6 కాదు, 12 జైలు శిక్ష వేస్తారు. ఫారీల రాళ్ళు కొట్టిస్తారు. గొడ్లతో నిన్ను కట్టి భూములు దున్నిస్తారు. గడ్డి కూడా పెడతారు. తాటి చెట్టు ఎక్కించి కళ్ళు కుండలు దింపిస్తారు. వీపు మీద సిమ్మెంట్ బస్తాలు వేసి గాడ్లతో తోలుతారు. చూడు, మరోసారి ఇంటి ఛాయలకు వచ్చావా? సీతమ్మ తల్లి లాంటి నేను తాటగా నవ్వుతాను, నీ తాట వలచేస్తాను. వెళ్ళు, వెళ్ళు. ఎవరమ్మా? ఎవరమ్మా?
ఎందుకే రాణాలకెళ్ళి ఉండిపోయావు? ఇంత జరిగింది చాలదు. ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చిగా వాడి గురించి ఆలోచిస్తావు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తావా? చూడమ్మా, ఆ సుబ్బారావుకి చెప్పి ఉద్యోగం వేయిస్తాను, జాయిన్ అవ్వు. నా మాట వినమ్మా. లలిత, భలే లక్కీగా మా ఆఫీసులో చేరారే. మీరు కూడా ఇక్కడే పనిచేస్తున్నారా? చాలా హ్యాపీగా ఉంది. కాలనీలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు, మీ వారు తప్ప. ఏమండి, మీ వారు చాలా మంచివారండి. ప్లీజ్ పద్మ, ఆ విషయం మాట్లాడకండి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ జాకబ్ గారి దయవల్న లక్షణంగా ఉన్నాను. జాకప్పా, వాడేవుడ్రా? ఓ జాకబ్, మా అక్కయ్య క్షమించు. నీ సత్తా తెలియకుండా మా అక్క నిన్ను నోటుకొచ్చినట్టు వాగింది. అక్కయ్య, జాకబ్ గారిని వాడు వీడు అనకూడదు. అన్నాను. అవును, బాగా సంపాదించినట్టున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటే ఎగుమతి దిగుమతుల వ్యాపారం అంతా జాకబ్ గారిదే. అమ్మమ్మ, తొందరగా రావే, మావయ్య వచ్చాడు. ఎప్పుడొచ్చావు మావయ్య? ఇప్పుడే. అదేమిటి పిచ్చి మగమా, మంచి వాసన వస్తుందా? సేవ తింటే అంత మంచి వాసన వస్తుంటే అతన్నే చల్లుకోమనం. అది అది పిచ్చిది బాబు. లలిత, నా మాట నమ్ము లలిత, ఆ బాబు ఎవరో నాకు తెలియదు. నా కొడుకుని అబద్ధం ఆడితే మన కాపురం బాగుపడుతుంది అనుకున్నాను, అందుకే అబద్ధం ఆడాను. లలిత ప్లీజ్, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను లలిత. ప్లీజ్ లలిత, ఇంటికి వచ్చే లలిత, నన్ను అర్థం చేసుకో లలిత. ప్లీజ్ లలిత, ప్లీజ్ లలిత, నన్ను అర్థం చేసుకో లలిత. ఆ కుర్రాడు ఎవడో నీకు తెలీదా? వారికి నీకు ఏ సంబంధం లేదా? మరి నాన్న నాన్న అంటూ నీవెంట ఎలా పడ్డాడు? అదే నాకు అర్థం కావట్లేదు. వాడు చెప్పిందే నిజమని మా ఆవిడ నమ్మి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు చెప్పిన పరిస్థితుల్లో ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా ఇలాగే చేస్తుంది. అసలు ఇంత గొడవ చేసిన ఆ కుర్ర వేధవ ఎవడో తెలుసుకోకుండా ఎలా వదిలేసావయ్యా? వెంటనే వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని వాడెవడో ఎందుకు ఇలా చేశాడో నిజం తెలుసుకుని మీ ఆవిడికి చెప్పు. అనవసరం అండి, లలిత ఒట్టి అనుమానం మనిషి, ఎవరి మాట నమ్మదు. అలా అనుకోవటమే పొరపాటు. జీవితంలో చెడు జరుగుతుందని భయపడి ఆగిపోయే కంటే మంచి జరుగుతుందని ముందుకెళ్ళటం చాలా మంచిది. నా మాట విని ఆ కుర్రాన్ని పట్టుకుని మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు. చిచి, నన్ను ఇంత అనుమానించి అవమానించిన మనిషి గురించి నేను ఎందుకంత పాకులాడాలి? నేను ఎక్కడికి వెళ్ళాను? చూడు కిషోర్, నేను తప్ప మా ఆయన మనస్సులో మరే ఆడది ఉండకూడదనుకోవటం ఏ ఇల్లాలికైనా సహజం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ కుర్రాడి చేత మీ ఆవిడికి నిజం చెప్పించు. నీ మనస్సులో మరెవ్వరికీ చోటు లేదని నిరూపించు. లలిత, ఏమిటి ఇలా వచ్చావు? ఇవి నీకోసం తీసుకొచ్చాను. నాకోసమా? ఈ శారీ కట్టుకుని ఈ బ్యాంగిల్స్ వేసుకుని నా ముందుంటే అంతేనా? అంతేకాదు, అసలైన క్లైమాక్స్ ముందుంది. అది కాదు అసలైన క్లైమాక్స్, వేరే ఉంది తెలుసా? దట్స్ ఫైన్, ఐఎమ్ రెడీ. అదేమిటి చెప్పు చెప్పు. నా చెప్పుతో నిన్ను కొడితే అవుతుంది క్లైమాక్స్. Sorry for the inconvenience caused due to power failure. Thank you. కిషోర్, ఏమిటి అలా ఉన్నావు? బాబు ఇచ్చిన సలహా చాలు, ముందు బయటికి వెళ్ళు. ఏమిటో వెల్కమ్ బాస్, వెల్కమ్. విదేశానికి స్వదేశానికి వచ్చిన జాకబ్ గారికి స్వాగతం. మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ? ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఇప్పుడు విదేశాల్లో పిల్లలకు చాలా డిమాండ్గా ఉంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు పొందవచ్చు. వీడెవరు? ఇతను చిన్నపిల్లల పంపకాల సిద్ధాస్తులు, వీళ్ళిద్దరూ అతని శిష్యులు. ఆ విషయం మీరేమి దిగులు పడకండి బాస్. మీకు ఎంతమంది చిన్నపిల్లలు కావాలన్నా పంపించడానికి మేము ఎల్లప్పుడూ రెడీ బాస్. ఏమిట్రా తమ్ముడు, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడే రావటం? ఏం చేయనక్కయ్య, సెలక్షన్స్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. సెలక్షన్స్ ఏమిట్రా?
ఈ దేశంలో అనాథ బాలను సెలెక్ట్ చేసి నేను జాకబ్ గారికి పంపిస్తాను. విదేశాలలో వారు మన అనాథ బాలలకు బంగారు భవిష్యత్తు చూపిస్తారు. ఆ మహానుభావులు వాళ్ళు ఎలా చూపిస్తారా? అది సరే గాని ఈ డైమండ్ రింగ్ ఎలా ఉంది? అమ్మో అమ్మో అమ్మో, చాలా బాగుందిరా. పెళ్ళైతే మా అత్తయ్యకి ఇలాంటి బహుమతులు ఎన్నో ఎన్నో చేయిస్తా. అమ్మో అమ్మో అమ్మో, నీలాంటి అల్లుడు దొరకడు అత్తగారు చేసుకున్న అదృష్టవురా. బంగారు బాతువురా, కామధేనువురా, కల్పవృక్షానివురా. అలా చెట్లతో బాతులతో ఎద్దులతో పోలుస్తావే కానీ నాకు ఒక మనసుందని, దాంట్లో లలితకు చోటుందని తెలుసుకోవే. మా లలితని చేసుకుంటావా? ఏమిటమ్మా? అది 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 నువ్వే అడగ. పెళ్లి చేసుకోవాలి. ఎవరిని? నిన్నేనమ్మా. ఏమిటి, వీడు నన్ను పెళ్లి చేసుకుంటాడా? చూడమ్మా, పెళ్ళైన నాకు మరో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ఏ హాస్టల్లోనో చేరిపోతాను. జాగ్రత్త. లలిత, చూడు లలిత, ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు గుడికి వెళ్తారు. మనకు పెళ్ళైపోయింది, నాకు ఉద్యోగం వచ్చేసింది, మనం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా మనం గుడికి వెళ్ళామనుకో, ఆయన డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం, ఆయన ఫీల్ అవుతాడు. కిషోర్, ఏమిటి మంది ఆఫీస్కి రావడం లేదు? చాలే, అక్కడెట్టి కూడుతుందా? ఇను బాబు, ఇనమ్మా. కుర్రాడు కార్కిని పడిపోయి చూడు అమ్మాయి, అంత ముద్దుగా ఉన్నాడు. భయమ నారాయణ మనోడు కదూ? అవును సార్. అదే వృత ప్లేట్ ఉంది, కార్లో తీసుకురా. ఏమండి ఇప్పుడు ఆ కుర్రాడు కారు కింద పడ్డాడండి. ఆ కారు? ఆ కారు చల్లపల్లి జమీందారు గారిదండి. డబ్బు ఖర్చైనా సరే బాబుకు మాట రప్పించండి డాక్టర్. బాబు మాట్లాడాలి, మాట్లాడి తీరాలి. ఉండండి, ఇప్పుడే నేను ఎక్స్పర్ట్ కోసం ఫోన్ చేసి వస్తాను. ఏమాత్రం అవకాశం ఉన్నా బాబుకు మాట వచ్చేలా చేయగలరు ప్లీజ్. నీకేం భయం లేదు బాబు, నేనున్నానుగా. అవండి నువ్వు మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు అక్కడికి? ముష్టి డబ్బు కోసం కక్కుర్తి పడి హారతిని నారాయణని బలి తీసుకున్నావు, ఇంకా ఏం చేయాలని వచ్చావు? నా పేరు కిషోర్ సార్. కిషోరా? ఎప్పుడు మార్చుకున్నావు పేరు? హలో కిషోర్, ఏమిట్రా నువ్వు ఇక్కడున్నావు? కిషోరా, నీకు ఇతను తెలుసా డాక్టర్? బాగా తెలుసండి, ఒకే కాలేజీలో ఇద్దరం చదువుకున్నావు. చూడరా రమణ, వాడేమన్నా నా జీవితం తాడుకుంటున్నాడు, ఈయనేం మాడుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. వీటి నన్ను నాన్న నాన్న వెంట పడుతున్నాడంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నప్పుడే మా ఇంటి నుంచి పారిపోయిన మా అన్నయ్య చాలా కాలం తర్వాత ఉత్తరం రాశాడు. బాబు, బాబు కిషోర్. ఏమిటమ్మా? మీ అన్నయ్య ఉత్తరం రాశాడురా. అన్నయ్య? అవునురా, చిన్నప్పుడే కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిన మీ అన్నయ్య తిరిగి వస్తున్నాడంటే
నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. మీ ఇద్దరు ఒకేలాగుంటారు బాబు. ఆ దేవుడు ఈనాడుకు కరుణించాడు. బెంగతో మా అమ్మ కళ్ళు మూసింది. జమీందర్ గారు, బాబుని నేను తీసుకెళ్తాను. వాడెవడో తెలియక ఇంతకాలం అనవసరంగా బాబుని బాధ పెట్టాను. చూడు కిషోర్, ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బాబుని కదపకూడదు. అవును కిషోర్, బాబుకు పూర్తిగా నయమయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత నేనే పంపిస్తాను. అబ్బే, అంత శ్రమ మీకు ఎందుకండి? ఇది శ్రమ కాదయ్యా, నా బాధ్యత. బాబు మా అన్నయ్య కొడుకు. ఆ విషయం ఇప్పుడే నాకు తెలిసింది. మా అన్నయ్య కూడా అచ్చం నాలోనే ఉండేవాడు. దాంతో వాడు నేనే వాడు నాన్నని నానారబస్ చేశాడు. మీకు అన్నయ్య అచ్చం మీలాగే ఉంటాడా? అది కాదు లలిత. చూడండి, మీరు నిజం చెప్పారండి, మీ మీద ఇంకా గౌరవం ఉంది. అది కూడా పోయేటట్టు ప్రవర్తించకండి. అబద్ధం చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏమిటి బాబు ఇలా వచ్చావు? బాబు ఏమిటిది?
అరే రే మాడిపోయిందా కారు కింద పడ్డావా ఏమిటి ఉంటుంది వీడేదో కొంప ముంచేట్టున్నాడు ఏ లలిత వీడా కిషోర్ కొడుకేనా అవునమ్మా పాపం మాట పోయింది పాపం వినేవాళ్ళుంటే ప్రాణం పోయిందని కూడా చెప్తాడు అమ్మా ఏంటి అమ్మా నన్నంటావు ఈ బుడత వెదరా ఆ బాబుకు తగ్గ కొడుకు కాలు పోయాని చేతులు పోయాని నోరు పోయాని ఎన్నైనా కట్టు కథలు చెప్తాడు వీడికి ఇలా కథ ఉండి చెప్తాడు మరోసారి ఇంటికి వచ్చావా నీ పళ్ళు నీ బాపుళ్ళు రాళ్ళ కొడతాను చిక్కుమారడా బాగా తగలట్టాను నా ప్రాణానికి ఇంకోసారి ఇటువైపు రా చెప్తాను నీ కాళ్ళు ఎరగొడతాను సచ్చినోడ రాత్రి వేళ ఎందుకు వచ్చావు అసలు ఏమో అమ్మ రాక్షసి నిన్ను చూసిందంటే వదలడం వెళ్ళు బాబు అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు బాబు పూయునా మూగ జీవికి
పాపం కడుపు కోత కాదు విధిలీలాసలు కాదు నీకు నీవు నరకం కోరుకున్న కదనం ఈ తెలియక చేసిన నేరం ఆ తరిమే కాల సర్పం ఈ కళ్ళ నీళ్లు చూసి జాలిపడి ఎవరైనా ఆదరించునా మూగ జీవికి దిశాపం తోడు ఎవరు ఇక పాపం నిషేధినిలో ప్రయాణమిది నిరాశలని సమాధులలో చిన్ననాడే దాగిపోదు చేశారా ఇది నీకు ఇలా వాతలు పెట్టడానికి వాళ్ళ చేతులు ఎలా వచ్చాయి వాళ్ళు మనుషుల రాక్షసురా ఎడవ మరేం భయం నేనున్నాగా వెరీ గుడ్ బాబుకి తప్పక మాట వస్తుంది థ్యాంక్ యూ డాక్టర్ చల్లని మాట చెప్పారు నిన్ననే ఫోన్ లో మాట్లాడాను హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తున్నారు ఇంకేం భయం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత ఖర్చైనా పర్వాలేదు బాబుకి మాట వస్తే అదే 10,000 తొందరగా రారా వీడెవరక్కయ్యా అరవకు పద చెప్తాను వీడు లలిత మూడు కొడుకురా కావాలనే ప్లాన్ వేసి కొడుకుని ఇక్కడ పంపిస్తున్నాడు వాడు ఇక్కడ మూగవేషాలు వేస్తున్నాడు దాంతో లలిత మనసు కరిగి వెళ్లిపోతుందేమో అబ్బా పెద్ద లిటికేషన్ ఉందే అయ్యో నీ అమెరికా తెలివికి ఇండియా బుద్ధులు అర్థం కావు గాని ఒరే తమ్ముడు వాణ్ణి తీసుకెళ్లి ఏ కాలంలోనూ పడేరా పీడ విరగడైపోతుంది కాలంలో చూస్తే మనకేం వస్తుంది అక్కయ్యా మా జాకబ్ గారికి ఇస్తే వాడిని అమ్మ అతను సొమ్ము చేసుకుంటాడు మన మాట వేలల్లో అమ్మో 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 ఒరే తమ్ముడు నీదెంత బిజినెస్ పొర్రారా ఈ విషయం అమ్మాయి తెలియకూడదురా చెత్తల్లో కూడా బంగారం పండించేస్తావరా చెప్పేగా అక్క వాడి ఇండియాది ఉర్ర అమెరికా వాడి సంగతి నేను చూసుకుంటాను రా నీకేం తెలియదు నువ్వు నార్మల్ స్పాట్ నువ్వు తింటారా నువ్వు అసలు మనిషివా పశువా పసివాడని కూడా చూడకుండా వాడిని నానా బాధలు పెట్టింది చాలక ఇప్పుడు ఆ దుర్మార్గుడి చేతిలో పెట్టి పంపిస్తావా ఏమిటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు తల్లివి కాబట్టి సరిపోయింది బాబు ఎక్కడండి ఎవరో లేడా లేడు ఓ విడిపోయిన మిమ్మల్ని కలపడానికి ఓసారి మీ అత్తగారి ఇంటికి వెళ్ళాడు పసివాడని కూడా చూడకుండా వాటర్ పెట్టి బయట చూసిందా కోసం ఇప్పుడు అక్కడికి వెళ్ళుంటాడు పదవాడు ఎన్ని గుండెలే నీకు నా మాట కాదని వెళ్తావా పాపిస్తేదానా ఇక గదిలోనే పడాడు వెళ్తా వెళ్తా అది కాదండి బాబు మా అన్నయ్య కొడుకు అలాగా అవునండి నిజమేనమ్మా బాబు కిషోర్ అన్న కొడుకు కిషోరు రవి ఒకే పోలికలతో ఉండడం వాళ్ళు వచ్చిన గొడవ నా గడప తప్పడానికి సిగ్గులేదు నీకు ఏమండి తప్పుకో తప్పుకో మర్యాదగా తప్పుకో తప్పుకోకపోతే ఏం చేస్తారా బాబు బాబుని మా మావి తీసుకెళ్ళాడు ఎక్కడికి నాకు తెలుసు తినేసి ఇక్కడ పదండి
వీడితో పాటు ఆ పిల్లలు కూడా తీసుకెళ్లి ఆ జాకబ్ గారికి అప్పచెప్పండి. ఆయనే మా మావయ్య. వీడా? వీడే మా పాతమైనది. ఇది గేదె. అబ్బా ఏమిటండి అల్లరి? బాబు బయట ఉన్నాడు, వింటే బాగోదు. బాబు మన గురించి ఇక పట్టించుకోడే. మన సమస్యలన్నీ ఐస్ ముక్కల కరిగిపోయాయి కదా, ఇక మిగిలింది మన రొమాంటిక్ సినే. ఏమిటో ఏం కావాలి బాబు? మీరుండండి. ఏమైంది బాబు? మరి మరి మా ఊరు వెళ్ళిపోతాను బాబాయ్. ఇట్లా బాబు, బాబాయ్ అనకూడదు. ఇక మీదట నాన్న అమ్మ అని పిలవాలి. మనందరం కలిసే ఉంటాం. అయితే అయితే నేను పాట పాడాలి.